వస్తే జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోదీ ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు తగ్గట్లే కమల్నాథ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బలాలపై అంచనాలు, ప్రత్యర్థుల బలహీనతలపై లెక్కలేసుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి కావలసిన ఎజెండాను అమిత్ షా వండి వారుస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక అంశాలు, అభివృద్ది అంశాలను పక్కన పెట్టి తన పాత ఎజెండాను తెరముందుకు తెస్తోంది బీజేపీ. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ నాయకుల నోట రామ మందిర నినాదం వినిపిస్తోంది. భారతీయుల ఆత్మగౌరవానికి అయోధ్య ప్రతీక అని, మందిరం కట్టి తీరుతామని యోగి ఘంటాపథంగా చెప్తున్నారు. అటు సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని కూడా జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. వీడియోలు రిలీజ్ చేయడం ద్వారా తమ ఉద్దేశాన్ని చెప్పకనే చెప్తున్నారు. అటు యాంటీ పాక్ నినాదం కూడా ఈ పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది. కాషాయ దళం మళ్లీ అధికారంలోకి రావడానికి పరివారం సాయంతో కాషాయాస్త్రం చేతిలోకి తీసుకుంటోంది. వీటినే ప్రచారాస్త్రాలుగా చేసుకుని పీఠం కాపాడుకోవాలని చూస్తోంది. 2014 ఎన్నికలకు ముందు గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ అన్నారు. అభివృద్ది మా నినాదం అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామన్నారు. దేశాభివృద్దికి ఖర్చు చేస్తామన్నారు. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వేగంగా విచారణ పూర్తి చేసి ఏడాదిలోగా నేర చరిత్రలు లేని క్లీన్ చట్టసభలను జనాలకు అందిస్తామన్నారు. 5 ఏళ్లలో 5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మోదీ విధానాలకు జనాలు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, జన్ధన్ యోజన, ముద్ర వంటి పథకాలు ప్రవేశపెట్టారు. 4 ఏళ్లలో ఎంతో సాధించామని చెప్తున్నారు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీకి అవేమీ గుర్తుకు రావడం లేదు. ప్రచారాస్త్రాలుగా వినియోగించుకోవడానికి సిద్ధపడడం లేదు. మరి మోదీ పథకాలు విజయవంతం కాలేదా? కర్ణాటక ఎన్నికల్లో కూడా పథకాలేవీ ప్రస్తావించని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాటిని ప్రచారాస్త్రాలుగా చేసుకోవడం లేదా? డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి నిర్ణయాలు కూడా మోదీ ప్రభుత్వం చెప్పుకోలేకపోతోందా? సెంటిమెంట్తో కూడిన సర్జికల్ స్ట్రైక్స్, పాక్, అయోధ్య రామాలయం కీలక ఎన్నికల అంశాలుగా మారుతున్నాయా? వాజ్పేయి, పీవీ వంటి వారు కూడా గతంలో యుద్దాలు, పాక్ వివాదాలు ఎన్నికల అస్త్రాలుగా చేసుకున్నారా? బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఎమోషనల్ గా దగ్గరే ఓటు పొందాలనుకుంటోందా? ఇవే అంశాలపై ఇవాల్టి టాప్ స్టోరీ. ఇవాల్టి టాప్ స్టోరీలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు. వెల్కమ్ టు ది షో అండి. కాసేపట్లో బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ గారు జాయిన్ అవుతారు. ఎస్ శ్రీనివాసరావు గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. బీజేపీ లీడర్ వచ్చేలోపు ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? నేను ఇంట్రోలో చెప్పిన అనేక అంశాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, ఇందాక అన్నట్లు గుజరాత్ మోడల్ అన్నారు, 2014 కి ముందు ఇవన్నీ కూడా ఇష్యూస్, ప్రజలంతా కూడా చాలా హోప్ఫుల్ గా ఏదో అద్భుతం జరగబోతోందని చెప్పి మొత్తం గంపగుత్తగా ఒకరొకరు చెప్పుకుని వేసినట్లుగా బీజేపీకి యునానిమస్ మెజారిటీ ఇచ్చారు. బట్ ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ ఇవాటి సిచ్యువేషన్ చూస్తే ఆ డెవలప్మెంట్ కానీ లేకపోతే తాము ఘనంగా చెప్పుకుంటున్న పథకాలు కానీ వీటి ప్లేస్ లో మిగిలిన అనేక అనేక ఎమోషనల్ ఇష్యూస్ కనిపిస్తున్న పరిస్థితి పదే పదే నాయకుల నోడలో నాంటున్నాయి. ఏంటి వీటినే ఎజెండాగా సెట్ చేసుకుంటుంది బీజేపీ అనుకోవాలి? ఎన్నికలకు ఎప్పుడు వ్యూహాలు ఉంటాయి సజన్ గారు. ఒక ఎన్నిక గెలవాలంటే ఆ ఎన్నికలో ఏ వ్యూహంతో మనం వెళ్తే మనకి గెలుపు సాధ్యం అవుతుంది అన్నది ప్రతి పార్టీ అంచనా వేసుకుంటాయి. బీజేపీ 2014లో చేసుకున్నటువంటి అంచనా ఏంటంటే అప్పటికి కాంగ్రెస్ మీద వచ్చినటువంటి చాలా భారీ అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు, లేకపోతే ఈ వంశ పారంపర్య పాలన, అభివృద్ధి లేదు, ఏదో వెల్ఫేర్ అక్కడక్కడ వెల్ఫేర్ తప్పితే నిజమైన అభివృద్ధి లేదు అన్న దాన్ని బలంగా తీసుకోదలుచుకున్నారు. దానికి వాళ్ళ అగ్రనాయకత్వాన్ని కూడా పక్కన పెట్టి, అద్వానీ గారు లాంటి దిగ్గజాన్ని కూడా పక్కన పెట్టి గుజరాత్లో ఏదో అద్భుతం జరిగింది కాబట్టి ఆ గుజరాత్ మోడల్ దేశం అంతా తీసుకొస్తా ఉన్న దానికి ఒక ఒక గొప్ప ప్రచారం దేశవ్యాప్తంగా. అప్పటిదాకా మోడీ గారు పెద్ద ఏదైనా 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్ప, అది కూడా అనేక మరకలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్ప, మనం చూసినట్టయితే గోద్రా ఇన్సిడెంట్ కానీ అనేక మరకలు ఉన్నటువంటి, ఆ రాష్ట్రంలో బోర్డు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు జైలు పాలైనటువంటి పరిస్థితి అన్ని కూడా తెలిసినా కూడా వాటన్నిటినీ మర్చిపోయి జనం అందరూ టర్న్ అయ్యే విధంగా ఒక భారీ ప్రచారం ఒకటి, రెండు అనుకూలమైనటువంటి పొత్తులు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ కూడగట్టుకుని మా ఎజెండా ఈ కాషాయ ఎజెండా కాదు, మా ఎజెండా రామ మందిరం కాదు, మా ఎజెండా నిజమైనటువంటి డెవలప్మెంట్, మా ఎజెండా ఉపాధి కల్పన అని చెప్పి భారీగా చెప్పి ఆ ప్రచారంలో పార్టీని గెలిపించుకోగలిగారు. ఆ గెలిపించుకున్న తర్వాత కూడా పార్టీ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ని మించి మోడీ ఒక పర్సనాలిటీకి ముందు ఎమర్జ్ అయ్యారు. వీటన్నిటిని శాసించగలిగిన పరిస్థితుల్లో తర్వాత మళ్ళీ ఆయనకి ఒక ఒక బలమైనటువంటి జోడీ కావాలి కాబట్టి అమిత్ షా గారిని తెచ్చింది అక్కడ పెట్టుకున్నా. అమిత్ షా గారు కూడా అప్పటిదాకా పెద్ద గౌరవం తెలియదు. ఒకటి రెండు సౌరభుద్దీన్ ఎన్కౌంటర్ కేసు వాటిలో తప్పితే పెద్ద పెద్దగా ఇంటలెక్చువల్ గ్రూప్స్ లో తప్పితే సాధారణ ప్రజలకి బీజేపీ పరంగా కూడా తెలిసినటువంటి ఆయన్ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేసి ఇప్పుడు ఇద్దరిది శాసిస్తున్నటువంటి పరిస్థితి.
అయితే ఒక్క నేషనల్ లెవెల్లో వచ్చిన ఎలక్షన్ రిజల్ట్సే కాదండి, జాతీయ స్థాయి ఎన్నికలే కాకుండా ఆ తర్వాత ఒక ఒక ప్రభలాగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందరం చూసాం. రాష్ట్రాల ప్రభుత్వాలు తలకిందులు అయిపోవటం, దానికి పైకి అది విజయంగా కనిపిస్తుంది కానీ దాని వెనకాల అమిత్ షా స్ట్రాటజీస్ వర్కౌట్ చేసి, దీనిలో పెద్ద స్ట్రాటజీ గొప్ప స్ట్రాటజీ జన జీవితాలు మార్చే స్ట్రాటజీలు కదా ఎన్నికల్లో గెలుపు రావడానికి, ఏది స్ట్రాటజీ అవతల పార్టీ వాళ్ళు గుంజుకోవటం లేదంటే ఈ సంక్షేమ పథకాల పేరుతో జనాకర్షక పథకాలు ఇవాళ మనం ఇక్కడ కూడా చూస్తా ఉన్నాం తెలంగాణలో కూడా రుణమాఫీ మాదని ఇప్పుడు వాళ్ళు చెప్పలా, మా మీద దాన్ని వ్యతిరేకం చెప్పారు జాతీయ స్థాయిలో. ఒక్కో చోట ఒక్కొక్క రకమైన పథకాలు ఇతర నాయకత్వాలు తెచ్చుకోవటం, ఎన్నికల ముందు కొంతమందిని కలుపుకోవటం, ఎన్నికలు ఏ కలుపుకోవటం, డబ్బు విపరీతం ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ గెలుచుకుంటూ వచ్చారు. ఎక్కడ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే ఈ చెప్పిన ఎజెండా, జనం కూడా సహజంగా ఏం చేస్తారంటే చెప్పినవన్నీ జరగాలంటే మనకంటే జనానికి చాలా పేషెన్స్ ఎక్కువ అండి, ప్రజలకి చాలా సహనం ఉంటుంది. కాబట్టి 2016 దాకా చూశారు, ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక భూమ్ తెచ్చుకున్నారు డిమానిటైజేషన్ పేరుతో. అసలు ఇంక అద్భుతం చేసేస్తా ఉన్నాడు ఊహించలా, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు చూసేది ఏంటంటే ఆ గ్రామంలో డబ్బును కామందు 100 కోట్లు కార్లు దంచే డబ్బు, ఎవరి డబ్బు ఇదంతా దోచుకున్న డబ్బే కదా, ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక మంట ఉంటుంది. ఇదేదో చేస్తా ఉన్నాడు మొత్తం వీళ్ళందరినీ భస్మిపాటలం చేయబోతా ఉన్నాడు, వీళ్ళు ఆస్తులు మొత్తం చెప్తైపోతా ఉన్నాడు, డబ్బు మొత్తం పట్టుకున్నారని చెప్పి జనం మళ్ళీ ఒక 3-4 ఏళ్ల పాటు 3-4 నెలల పాటు చాలా ఓపికగా ఇంత కష్టం ఉన్నా కూడా చూశారు. ఎప్పుడైతే దానిలో గుండు సున్నా వచ్చిందో, గుండు సున్నా నిజంగా గుండు సున్నా ఏం లేదు. చివరికి అది ఎక్కడికి వచ్చిందంటే యూపీ ఎలక్షన్ లో గెలుపు కోసం అనే డ్రామా తప్పితే దానిలో ఒక్కడిని పట్టుకున్న పాపాను పోలేదు, ఏ ఒక్క పెద్ద చేపని కొన్ని సముద్రంలో తిమింగలాలు ఉన్నట్టుగా ఇంతమంది ఉంటే ఏ రాష్ట్రంలో ఏ ఒక్కడని కూడా తాకిన పాపాను పోల. కాబట్టి ఇదంతా డ్రామా అనేది అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ డౌన్ఫాల్ జిఎస్టీ రూపంలో చేసినట్టు గందరగోళం కానీ మరొకటి కానీ ఇదంతా నేపథ్యం. సో ఇప్పుడేంటి అయితే మీరు ఒకటి మనం గమనించినట్టుగా ప్యారలల్ గా ఈ 4 ఏళ్లలో ఆ నినాదం అంత ముందు ఉన్నటువంటి రామ మందిరం కానీ లేకపోతే ఈ మతం పేరుతో రాజకీయం కానీ దాన్ని ఏమి వదులుకోవాలా. అధికారంలోకి వచ్చాక అంతకుముందు కాంగ్రెస్ ఎలా ఉండదు ఆ లక్ష్యాలు అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో ఏంటి దయాకర్ గారు ఒకటి మాట్లాడతారు, ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు, ఎవరు ఏం చెప్తున్నారు జనానికి అర్థం కాదు. కాబట్టి ఆ రకంగా కింద వాళ్ళ నాయకులు అంటే వాళ్ళ మంత్రులు కానీ పార్లమెంట్లో ఎంపీలు కొన్నోళ్ళు కానీ వాళ్ళు అవసరమైన దగ్గర ముఖ్యంగా నార్త్ లో, ఎందుకంటే దీని ప్రభావం ఈ మతపరంగా చీలికలు తేగలట తేలిక చేయగలిగింది నార్త్ లో. కాబట్టి నార్త్ లో అనేక సందర్భాల్లో రిపీటెడ్ గా దీన్ని వాడుతూనే వస్తూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్న వేవి కూడా జరగల, విదేశాల్లో నా డబ్బు తేలా. ఇవాళ మనం చూసాం స్విస్ బ్యాంకుల్లో 50% డబ్బు పెరిగింది డిపాజిట్స్, అంటే మీరు అక్కడ ఉన్నది రాకపోగా అంటే రెండు జరిగినాయి. దాని అర్థం ఏంటంటే ఇక్కడ అవినీతి తగ్గలేదు. జైట్లీ ఒక మాట అన్నారు శ్రీనివాసరావు గారు, స్విస్ బ్యాంక్ లో డిపాజిట్స్ అని బ్లాక్ మనీ ఏం కాదు. మరి మనం మాట్లాడేదానికి అబద్ధం అండి, స్విస్ బ్యాంక్ లో వైట్ మనీ దాచిపెట్టుకునే పరిస్థితి భారతదేశం ఇండియాలో బ్యాంకులు లేవా, అక్కడ 0 ఇంట్రెస్ట్ అండి, రూపాయి ఇంట్రెస్ట్ ఉన్నాడు, నువ్వే ఎదురు కట్టాలి నీ డబ్బులు అక్కడ బ్యాంకు లో పెట్టుకున్నందుకు, లాకర్ లో పెట్టుకున్నట్టే డబ్బు. ఇక్కడ రూపాయి ఇంట్రెస్ట్ ఇచ్చే ఉన్నాయిగా, 90 పైసలు ఇంట్రెస్ట్ ఇచ్చే ఉన్నాయిగా, బయట చాలా వ్యాపారాలు ఉన్నాయిగా, అక్కడ ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇవన్నీ రెండు నమ్మకాలు కలిగినాయి అండి. ఒకటి అవినీతి ఆగలేదు అన్నదానికి సంకేతం అది, రెండు అక్కడ ఉన్న అవినీతి డబ్బును వీళ్ళు ముట్టుకోవాలన్న నమ్మకం కలిగితేనే పెడతారు, లేదా అంతకుముందు అక్కడ ఉన్న వెనకొస్తే కూడా పెట్టరు. అంత మనం ఫస్ట్ లో చూసినట్టుగైతే 14 తర్వాత కొంత విత్డ్రాల్స్ కనిపించినాయి వాటి నుంచి, చాలా మంది అక్కడ డబ్బు తీసేసుకున్నారు మొత్తం ఖాళీ అయిపోతారని చెప్పారు. దానికి తోడు అదనంగా ఇప్పుడు 50% పెరిగిందంటే ఆ డబ్బు మళ్ళీ వెనక్కి వెళ్ళి సేఫ్, అక్కడ ఏం కాదన్నటువంటి భరోసా వచ్చింది. ఇక ఈ రకంగా ఉపాధి కల్పన మీరు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు పదేళ్లలో. నిన్న ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చింది 52 దేశాలు తిరిగారు, 350 కోట్లు ఖర్చు పెట్టారు తప్పితే ఏమాత్రం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది, ఏమాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది, పెద్ద ఈ లైన్ లో ఏమీ జరగలేదు. వాళ్ళ ఈ 4 ఏళ్ళు వాళ్ళు చేసుకున్నది ఏంటంటే వాళ్ళ పార్టీని బలంగా చేసుకోవడానికి, ప్రతి రాష్ట్రంలో అధికారంలో రావడానికి. మీరు అన్నట్లు 4 ఏళ్లలో చేసింది ఏం లేకపోయినా అడుగు పెట్టిన ప్రతి రాష్ట్రంలో విజయం సాధిస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు. ఒక్క ఉప ఎన్నికలు పక్కన పెడితే ఆల్మోస్ట్ అన్ని ఎలక్షన్స్ లో ఏ రాష్ట్రం మీద కన్నేస్తే మోదీ షా ఆ రాష్ట్రం ఖచ్చితంగా బీజేపీ అకౌంట్ లోకి వస్తున్న పరిస్థితి. ఎందుకు ఇన్ని ఏమి చేయకపోయినా బీజేపీ ఎందుకు ప్రజలు పట్టం కట్టారు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ రేస్ చేయాల్సి వస్తున్నాం? మనతో జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ గారు, వెల్కమ్ రఘునందన్ గారు. ఈ మీటింగ్ వల్ల కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, మేబీ అంత గట్టిగా అంత గంభీరంగా కాకుండా ఏమైనా మీ వాయిస్ కొంచెం ఇవాళ తక్కువ వినిపిస్తారేమో చూద్దాం. డిస్కషన్ ఎలా ఉంటుందో కాంగ్రెస్ అండ్ బీజేపీకి మధ్య. ఎస్ దయాకర్ గారు, వీఆర్ వెయిటింగ్ రఘునందన్ గారు వచ్చాక మీ వాయిస్ తీసుకుందామని. ఏంటి కాంగ్రెస్ ఎలా చూస్తోంది సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి? 21 నెలల ముందు జరిగితే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పాకిస్తాన్ ఎలా అయితే నమ్మలేదో కాంగ్రెస్, ఇంకా చాలా పక్షాలు కూడా ఫుటేజ్ బయట పెట్టండి ఇప్పుడు బీజేపీ బయట పెట్టిన తర్వాత దీన్ని కావాలని
రాజకీయం కోసం సర్జికల్ స్ట్రైక్స్ వీడియో ఫుటేజ్ బయట పెట్టారు, ఎందుకని? మీరు అడిగిందే కదా వాళ్ళు చేసింది, ఇప్పుడు కొత్తగా ఇందులో రాజకీయం ఎందుకు అనిపిస్తుంది? యా ఇప్పుడు బీజేపీ రెండవసారి రెండో ఆశలు పెంచుకోవడానికి అవకాశం ఉన్న సంవత్సరం 19 వాస్తవానికి. కానీ అప్పుడే యుద్ధ నీలి మేఘాలు ఉన్నట్టుగా ఎన్నికల మేఘాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి. గతంలో వాజ్పేయి గారు అప్పుడు పూర్తి కాలం పరిపాలించలేని స్థితి ఉన్నదా అంటే లేకున్నా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు అవసరం లేకున్నా ముందస్తు అని జమిలీ పేరు మీద ఏదో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ కానీ లేదంటే కాశ్మీర్ విత్డ్రాయల్ కానీ ఎందుకు అని అంటే ఎందుకే అనే ఒక సంకేతం పోతున్నది మనకు. కేజ్రీవాల్ పాపం అప్పుడు చాలా బేలగా అడిగిండు ఏమని, ఆ సర్జికల్ స్ట్రైక్స్ షో మీద ప్రూఫ్ అన్నాడు. అంటే ఏ పిచ్చోను అతలకాయ ఉందా నీకేమన్నా గట్ట చూపిస్తారా దేశ భద్రతకు సంబంధించి అని చెప్పేసి కేజ్రీవాల్ తిట్టిన తిట్టకూడదు తిట్టిండ్రు. అరే వీళ్ళు చేసినప్పుడు చూపించినారా, కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు వీళ్ళకేమన్నా అసలు రాజనీతి వీళ్ళకేమన్నా తెలుసా అన్నారు. మరి 2 సంవత్సరాల తర్వాత ఎవరి కొరకు బయట పెట్టిండ్రు వాటిని, హెల్మెట్ హెడెడ్ క్యాంప్స్, తర్వాత ఇంటిగ్రేటెడ్ క్యాంప్స్, మన సినిమా షూటింగ్ తీసినట్టుగా అంటే ప్రీ ప్లానడ్ సర్జికల్ స్ట్రైక్ ఫర్ ది బీజేపీ సస్టైనబిలిటీ అని అది. తర్వాత దాన్ని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా దాన్ని చూపించుకున్నారు, సర్జికల్ స్ట్రైక్ చేసింది మేము అని. మోడీ గారి 56 ఫీట్లది 56 ఇంచుల ఛాతితో మీరట్లో పెద్ద కటౌట్ చూసిన మిలిటరీ డ్రెస్ వేసి గన్లు పట్టుకొని, అంటే మిలిటరీ యొక్క విజయం ప్రభుత్వ విజయంగా భావిస్తే అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆ ప్రాక్టీస్ చేయలేదు. అసలు మిలిటరీ హెడ్ ఎవరు, రాష్ట్రపతి, రాష్ట్రపతి చెప్పుకుంటాడు. కానీ మోడీ జయించినట్టుగా ప్రచారం చేసుకున్నారు అప్పుడు, చేసుకున్న తర్వాత ఫేస్ డిమానిటైజేషన్ తర్వాత వచ్చినట్టు అన్నింటినీ కూడా వీటిని ఏంటి అంశాలను వాడుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు అది బయట పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. మీరు అడిగింది కాబట్టి అని దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఈ 2 సంవత్సరాల తర్వాత బయట పెట్టాల్సిన అగస్త్యం మనకి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. అసలు ముందస్తు ఎందుకు, జమిలీ ఎందుకు, నేను 5 సంవత్సరాలు పరిపాలించమంటే మనం ఇట్లా అన్నాం అనుకో, అరే కాంగ్రెస్ లో ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నట్టు ద్రోహి అంటే మేము రెడీ అనాల్సి వస్తుంది. మేము దేనికి రెండవసారి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు, మొట్టమొదటిసారి రాలేకపోయినరు. స్వతంత్ర భారతంలో సెకండ్ టెన్యూర్ ఇంకో పార్టీ రాలే ఈ దేశంలో. ఇప్పుడు దాన్ని అధిగమించడానికి మళ్ళీ ముందస్తుకు పోతున్నట్టుగా నాకు కనపడుతుంది. తప్పితే మీరు అన్నట్టుగా వారికి దారి ఏది అని అంటే రేపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్ తరహా వాళ్ళు ఏమైనా పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఆశలు ఉంటాయి. కానీ దేశం మూడంతా కూడా మధ్య భారతదేశం మీదనో ఉత్తర భారతదేశం మీదనో దక్షిణ భారతదేశం మీద ఉండడానికి అవకాశం లేదు. ఈ మధ్య సర్వేలు వస్తున్నాయి దైనిక్ భాస్కర్ లాంటివి కానీ మిగతా వాటిని చూస్తే మనం వాళ్ళకి పెద్ద ఎత్తున తగ్గుదల ఉంది. మేము కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇప్పటికే 280 పైచిలకు మా మిత్రులకు సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అంటే అధికారం మా లక్ష్యం కాదు, నిలువరించడమే లక్ష్యం ఇప్పటికని. కానీ వీళ్ళ ముందస్తు ఊహగానాలు చూస్తుంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క అంతర్గత అంశాల్లో పెద్దగా నష్టపోబోతున్నాం 2019 మార్చి ఏప్రిల్కి పోతే అనే ఒక అంచనా వాళ్ళకు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. అయితే నా అంటే పర్సనల్ ఒపీనియన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ కాలం పాలించడానికి ఎందుకు వాళ్ళకు ఆ చాకచక్యమో ఆ పరిపాలన సామర్థ్యతో ఆ అవగాహననో ఆ ప్రజల పట్ల కన్విక్షన్ ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాలు చూస్తే మనం అనుకుని ఏ కరువు పెట్టి ఈ సంవత్సరాల కాలం పాటు మనం చెప్పి అసహనము డిమానిటైజేషను ఇవన్నీ కూడా వస్తాయి. కాదు, మళ్ళీ రామమందిరం, మళ్ళీ 370 ఆర్టికల్, మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్, మళ్ళీ కార్గిల్ లాంటి ఒకటి అనే మళ్ళీ సెంటిమెంటల్ పాలిటిక్స్. సర్జికల్ స్ట్రైక్స్ ఫుటేజ్ రిలీజ్ చేసి వాళ్ళు నిజంగా లబ్ధి పొందాలనుకుంటే ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత చాలా ఎలక్షన్స్ జరిగాయి, గుజరాత్ కానీ కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, వీటన్నిటిలో కూడా లబ్ధి పొందాలని ఆలోచించవచ్చు కదా. ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేయడం ద్వారా లబ్ధి పొందాలి? ప్రీ ఎలక్షన్ కొరకు ప్రిపరేషన్ అది అంటున్నా నేను. అందుకని ఆ సెంటిమెంట్ ఏంది ఇప్పుడు దేశంలో, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో మోడీ అగ్రెసివ్ గా పోబోతున్నాడు, దీనికి దేశం మొత్తం కూడా సమాజం మొత్తం కూడా మద్దతు ఉండాలనే ఉద్దేశం తీసుకురావడమే దాని ఇంటెన్షన్. వాస్తవానికి నేనేమంటున్నా ఇప్పుడు మనకు ఈ మధ్యాహ్నము నిన్న సాయంత్రము 1000 మంది సైబర్ నిపుణులతో సైబర్ వార్స్ కొరకు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఎవరు మనకు శత్రువు? నేను పాకిస్తాన్ మనకు శత్రువు అనుకుంటేనేమో
మీరు పాకిస్తాన్ వాళ్ళ నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కి మంచినీళ్ళు దాగి ఛాయ దాగి ఇంకో బిడ్డ పెళ్లికి పోయి వచ్చే సాన్నిధ్యం మీకున్నది. అమెరికాతోనే మీరున్నారు, అమెరికా మిత్రుడే పాకిస్తాన్. మరి చైనా మనకు శత్రువు అంటే చైనా మళ్ళీ అమెరికాతో బట్టి చైనా మనకు శత్రువు అయినట్టుగా మనకు కనపడుతుంది. మళ్ళీ చైనా పాకిస్తాన్ శ్రీలంక ఒకటైన వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది చైనా మినాయిస్తే అమెరికా వీళ్ళిద్దరిని మేనేజ్ చేయగలుగుతుంది. అమెరికా మరి మనకు మిత్రుడా శత్రువా అంటే మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చెప్పేటట్లేరు. మేమేమో రష్యాతో ఎక్కువ సామ్యవాద విధానాలతో మేముంటే పెట్టుబడిదారి వైపు వాళ్ళు వెళ్ళిండ్రు. ఇప్పుడు డోక్లాం కానీ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ కవ్వింపు చర్యలు పాకిస్తాన్ చేస్తుందా, లేకపోతే ఉగ్రవాదులు చేస్తుంటే ఇప్పుడు యుద్ధానికి పోవడానికి మనం ఏమైనా అక్కడ ప్రిపరేషన్స్ పెడుతున్నామా? సైబర్ వార్కు సంబంధించి వాళ్ళ రక్షణ సలహాదారు దోవల్ గారు ఇచ్చిన ఆ సలహా ఏంటి అంటే యుద్ధంతో మళ్ళీ గెలవడానికో సెంటిమెంట్తో గెలవడానికో పోతున్నట్టుగా మనకు కనబడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఎక్కడ ఆ తరహా ఆ తాలూకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకపోవడం అనేది వాళ్ళు ఇలాంటి రాజకీయాలకు వెళ్ళిపోయినప్పుడు ఆదిత్యరాజ్ గారిని మీరు చూపించిండ్రు. వారు రామ మందిరం కట్టాల్సిందే అని అంటున్నారు. ఒక ముస్లిం ఎంపీ గారితో ఇలా స్టేట్మెంట్ చూసిన నేను, తాజ్ మహల్ కూలగొడదామా, మొట్టమొదటి రాయి యోగిదైతే సెకండ్ రాయి నేనేస్తా, బానిసత్వానికి ప్రతీక అది తాజ్ మహల్ అని చెప్పి ముస్లిం రాజు యొక్క ప్రేమ త్యాగాన్ని కూడా బానిసత్వానికి ప్రతీకగా చూసే పరిస్థితి ఈ రోజులో ఉంటే ముస్లింలతో వచ్చే వ్యతిరేకతను హిందూ పోలరైజేషన్ తో పెంచుకోవాలని ఒక ఎత్తుగా ఇది ఇది సమస్యలకు మూలంగా మారుతుంది. ఇది దేశ సమగ్రతకు సమస్య. ఇలా ఎందుకు లష్కరేతో తోయిబానో హురియతో లేకపోతే ఈ అదేంటి ఇసిస్ లాంటి సంస్థలు నా దేశం శత్రువు ఎందుకైతుంది? నేను ముస్లిం వ్యతిరేక విధానాలను ఎందుకు అనుసరించాలని సగటు ఒక హిందూ అనుకుంటే దానికి సమాధానం లేదు. రాజకీయ ప్రయోజనాల కొరకు మతం అనే కార్డుతోని ఇలా దేశ భద్రత సమస్యగా మారబోతున్న పరిస్థితి తెచ్చుకుంది మోడీ గారు. దాన్ని మళ్ళీ దానితోనే గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. చూద్దాం రఘునందన్ గారు, ఏమైంది సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏమైంది? ఏం వికాస్ ఏం జరగలేదా నాలుగేళ్లలో? అందుకే మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ ని ఎమోషనల్ ఇష్యూస్ ని రైజ్ చేసే ప్రయత్నం చేస్తుందా బీజేపీ? రెండు విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ముందస్తు ఎన్నికలు లేవు ఈ దేశంలో. ముందస్తు ఎన్నికల గురించి ఎక్కడ చర్చ లేదు. మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం వండి వారుస్తున్నటువంటి వార్తలు మినహా ముందస్తు ఎన్నికలు దేశంలో జరగాలని భారతీయ జనతా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం కోరుకోవట్లేదు. దానికి సంబంధించి ఎక్కడ చర్చ లేదు. చర్చ జరుగుతుంది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ విధానం ఏందనేది ప్రజల ముందు ఉంచడం, ప్రజల నుంచి చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ దిశ అడుగులు పడతాయి అనేది చూస్తాం. జమిలీ ఎన్నికలు ఈ దేశానికి కొత్త కాదు. జమిలీ ఎన్నికలు ఈ దేశంలో 4-5 సార్లు జరిగినాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి రోజులలోనే జరిగినాయి. ఇంతమంది మేధావులు, ఇంతమంది విశ్లేషకులు, ఇన్ని టీవీ ఛానళ్లు, ఇంత గొప్ప చర్చలు లేనప్పుడే దేశ ప్రజలు జమిలీ ఎన్నికలలో ఏం చదువు లిటరసీ రేట్ తక్కువ ఉన్నప్పుడే ప్రశాంతంగా మంచి ఓటేసారు. కాబట్టి ఇప్పుడు జమిలీ ఎన్నికలు పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందని ఎవరైనా చెప్పదలుచుకుంటే అది కొంచెం సత్యానికి దూరంగా కనబడుతుంది తప్ప ఇంకొకటి కాదు. రెండోది, ఓటు ఎవరికి చేసినాం, మేము నడిపించిన రోజులు ఎన్నికలు అవసరంగా చెప్పినట్టు మేము బ్యాలెట్ పేపర్లు కాదు, మేము ఎలక్ట్రానిక్ మిషన్లు తెచ్చినాం. రాజీవ్ గాంధీ గారు ఆ రోజే కలలు కన్నారు, 21వ శతాబ్దంలోకి పోవాలనుకున్నారు. కానీ ఇలా మేము వరుసగా ఓడిపోతున్నా కొద్దీ మేము బ్యాలెట్ దిక్కుపోదామని అనుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ కంప్యూటర్ లీగర్ నుంచి వెనక్కి పోదాం అనుకుంటే దాన్ని కూడా వీవీప్యాట్లను తీసుకుని వచ్చి ఓటు ఎవరికి వేసారు అనేటువంటి స్లిప్ ని ప్రజలకు ఇచ్చేటువంటి ఒక యంత్రాంగాన్ని మిషనరీని ప్రజల ముందుంచింది ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్థరహితమైనటువంటి ఆరోపణలు. ముందస్తు ఎన్నికలు లేవు, భారతీయ జనతా పార్టీ పూర్తి కాలం పాలిస్తుంది, రెండోసారి కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా దారి ఏదే అని అడుగుతున్నారు. దారి ఏదో ప్రజలు చూపిస్తూనే ఉన్నారు కదా. 2014 తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి ఏ రాష్ట్ర ఎన్నికలు తీసుకున్నా లేదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జరిగినటువంటి వివిధ రాష్ట్రాలు వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్నికలు తీసుకున్నా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు ఇందాక విమర్శించినటువంటి డిమానిటైజేషన్ తర్వాత ఉత్తరప్రదేశ్ గెలిపించారు, జీఎస్టీ తర్వాత గుజరాత్ గెలిపించిండ్రు, దక్షిణాదిలు ఎంట్రీ లేదంటే కర్ణాటకలో మాకు వచ్చిన సీట్లు చూచిండ్రు. కాబట్టి ఆ నిమిషానికి బీహార్ వస్తే అసహనం వస్తుంది, లేకపోతే ఘర్ వాపసీలు అవార్డు వాపసీలు వస్తాయి, లేకపోతే ఎక్కడో చర్చ మీద రాయబడ్డదని కాంగ్రెస్ పార్టీ చర్చలేమని ఎత్తుతుంది. మతం పేరు మీద ఒక వర్గం ప్రజల్ని పోలరైజ్ చేసుకుని ఓట్లు వేయించుకుంటే అట్లనే గెలుస్తామేమో అని కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఒక ప్రయత్నం అది. అంతకుమించి ఇంకొకటి ఏది లేదు. రామ మందిరం భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత 3వ ఎన్నికల మేనిఫెస్టో నుంచి అది కంటిన్యూస్ వస్తుంది. రామ మందిరం గట్టి తీరుతుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఎందుకు వాయిసెస్ పెరుగుతున్నాయి రఘునందన్ గారు?
గత నెల రోజులుగా ఇంచుమించుగా గత నెల రోజులుగా పదే పదే యోగి ఆదిత్యనాథ్ అండం కానీ, లేకపోతే అక్కడ యూపీలో సాధువులు సంతులు వీళ్ళందరూ పదే పదే అదే ఇష్యూ మీద మాట్లాడడం కానీ. సౌజన్య గారు, సుప్రీంకోర్టు లోపల బంతి చివరికి వచ్చింది, ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కపిల్ సిబల్ గారు కాంగ్రెస్ పెద్దలు గత 3 నెలల క్రితం జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో దీన్ని 2019 ఎన్నికల తర్వాత జడ్జిమెంట్ ఇవ్వండి వద్దని అడుగుతున్నారు. మీరు మేము అందరం విన్నాం సుదీర్ఘంగా, దాదాపు 2.5 దశాబ్దాల నుంచి జరిగిన కేసు ఇప్పుడు కన్క్లూజన్ కి వచ్చింది. ధర్మాసనం ఏర్పాటైంది, ఆర్గ్యుమెంట్స్ అయిపోతున్నాయి, జడ్జిమెంట్ రాబోతా ఉంది. ఆ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ జడ్జిమెంట్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గాని ఇతర సాధువులు గాని రామ మేనిఫెస్టోలో పెట్టక ఈ రోజు ఏదో కొత్తగా తీసుకొచ్చి రామ మందిరాన్ని ఈ రోజే బూచిగా చూపెట్టినట్టు, అది ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఈ రోజే ఎందుకు వస్తుందనే తప్పది. కేసు ఫేజ్ వైజ్ అయింది, అయిపోయింది, 2 సార్లు గెలిచింది, 3వ సారి కూడా గెలుస్తారనే విశ్వాసం మాకుంది. కాబట్టి రామ మందిరానికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది. రామ మందిరం దయాకర్ కోరిక, శ్రీనివాసరావు గారి కోరిక, భారతదేశంలో ఉన్న హిందువులందరి కోరిక. అది కాదని ఎవరైనా చెప్తే చెప్పలేను. మేజర్ ఇష్యూస్ ఏవైతే బ్లాక్ మనీ తీసుకొస్తాం అనే విషయం కానీ, లేకపోతే డిమోనటైజేషన్ వల్ల వనగోరిన లాభాలు ఏంటి, జీఎస్టీ వల్ల ఏంటి, జనాలకి ఏం కలిగింది, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా పక్కకి తోల్చి కావాలని చెప్పి ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ రేజ్ చేస్తోంది బీజేపీ అని ప్రధానంగా వినిపిస్తున్న విశ్లేషణ. ఇప్పుడు 2008లో వివిధ దేశాల లోపల ఏ బ్యాంకులో ఎంత డబ్బు దాచుకున్నారు అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆయా ఏజెన్సీస్ నుంచి ఒక లిస్ట్ వచ్చింది సౌజన్య గారు. 2008 UPA1 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. సుప్రీంకోర్టు చాలాసార్లు అడిగింది సిట్ ఏర్పాటు చేయండి, అది విచారణను కొనసాగించేలా చేయండి అని. UPA1 అడిగింది, UPA2 అడిగింది, కనీసం సిట్ ఏర్పాటు చేయలేదు సౌజన్య గారు. సుప్రీంకోర్టు అడిగితే కూడా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు 26 మే 2014 ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సిట్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సంవత్సరం చివరి నెలలో ఆగస్టు సెప్టెంబర్ మాసానికి వచ్చినప్పుడు సింగపూర్, మలేషియా ఎక్కడి నుంచైతే సూట్ కేస్ కంపెనీలు ఎక్కువ ఈ దేశంలోకి ఎంట్రీ ఇస్తున్నాయన్నారో ఆ దేశాలతో ఉన్నటువంటి బయోలేటరల్ ట్రీటీస్ని మార్చి ఆ దేశాలలో జరుగుతున్నటువంటి ఈ బ్లాక్ మనీ వ్యాపారాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఆ 2 దేశాలతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. స్విస్ తోటి, స్విట్జర్లాండ్ తోటి కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. 2018 నవంబర్ నుంచి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి వివిధ బ్యాంక్ ఖాతాలలో దాచుకున్నటువంటి సొమ్ములన్నింటినీ కూడా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తామనేటువంటి ఒక అగ్రిమెంట్కి స్విస్ని ఒప్పించి భారతదేశం ఆ దేశంతో ఒక అగ్రిమెంట్ చేసింది. డిమోనటైజేషన్ తర్వాత పెరిగింది ఎందుకని స్విస్ బ్యాంక్స్ లో ఇండియన్స్ డిపాజిట్? ఒకసారి దయించి మీరు ఏమనుకోకపోతే, నేను ఇంత సూటిగా అడుగుతున్నానని మీరు బాధపడొద్దు. మార్చి 31కి ఎంత ఉందో ఒకసారి చదవండి దయించి. ఎవరైనా సరే చదవకుండా వేగ్గా ఏదో నేను సోషల్ మీడియాలో చూసినా లేకపోతే ఎవరో వాట్సాప్లో పెట్టింది చదువుతుందానంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. స్విస్ బ్యాంకులలో నల్లధనం పెరగలేదు. డిమానిటైజేషన్ తర్వాత 1,80,000 కంపెనీలకు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఫేక్ అకౌంట్స్ అన్నింటినీ లెక్కలు చెప్పకపోతే 180,000 కోట్ల కంపెనీలకు, 180,000 కంపెనీలకు సంబంధించినటువంటి అకౌంట్స్ని, దొంగ అకౌంట్స్ని గుర్తించి వాటిని అన్నింటినీ జప్తు చేసేటువంటి కార్యక్రమం ముందుకు పోతుంది. తర్వాతనే బినామీ చట్టాన్ని తీసుకొని వచ్చినాం. తర్వాత రకరకాలైనటువంటి చట్టాలు ఈ మధ్య చూస్తూ ఉన్నారు. విజయ్ మాల్యా గారికి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయడానికి కానీ, లేదా నీరవ్ మోడీ గారికి సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేయడానికి. రఘునందన్ గారు సిట్ ఫామ్ చేసింది, ఓకే, వి అప్రిషియేట్, అందరూ కూడా హర్షించారు, ఏదో చేస్తోంది డెఫినెట్ గా బీజేపీ. ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి, సీల్డ్ కవర్ లో చాలా మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా ఉన్నాయని చెప్పి స్వయాన అరుణ్ జైట్లీ అన్నమాట. బట్ ఏవి విచారణలేవి, అరెస్ట్లేవి, ఇమీడియట్ యాక్షన్స్ ఎందుకు కనిపించట్లా? 2014 కి ఒక సినిమా చూపించింది బీజేపీ, డెఫినెట్ గా బీజేపీని గెలిపిస్తే ఏదో జరుగుతుందని చెప్పి భారతీయులంతా ఆశపడ్డారు, మీలాంటి చదువుకున్న విజ్ఞులు కూడా అట్లా అడిగితే నేనేం చెప్పలేను. సిట్ ఏర్పాటు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సిట్ హ్యాస్ టు ఫంక్షన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్. సిట్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేయదు. సిట్ చైర్మన్ గా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి నియమించినాయి. కేంద్ర ప్రభుత్వం ఆ లిస్టు బయటకు ఎందుకు ఇస్తలేదని మీలాంటి పెద్దలు చాలా మంది అడిగినారు. ఆ లిస్టుని తీసుకెళ్లి సుప్రీంకోర్టుకి యాజ్ ఇట్ ఈస్ గా సీల్డ్ కవర్లు ఇచ్చిండ్రు. నేను ఒకటి మీ ద్వారా సుప్రీంకోర్టు జడ్జిని అడగదలుచుకున్నాను, ఒకవేళ అది బహిరంగ పరిచయం ఉంటే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది? సరే, కేంద్రంలో కాంగ్రెస్కో బీజేపీకో ఒకరి మీద ఒకరికి బురదేసుకోవాలనే కోరిక ఉందని అనుకుందాం. సుప్రీంకోర్టు జడ్జిలే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేతికే సీల్డ్ కవర్ పోయింది కదా, ఇప్పుడు ఎందుకు దానికి బయటకు ప్రకటించడానికి సుప్రీంకోర్టు ఇదవుతుంది? అంటే దెర్ ఈజ్ ఎ ప్రొసీజరల్ సిస్టమ్, అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు, ఈడీ వాళ్ళకి ఇచ్చిండ్రు, ఫెరాలకి ఇచ్చిండ్రు, ఆయా వ్యక్తుల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అది జరిగిన తర్వాత ఆ రిపోర్ట్లన్నీ సుప్రీంకోర్టుకు వస్తాయి. అంతేగాని అది టీవీలలో పెట్టుండ్రి, సాయంత్రమే చర్చ పెట్టుండ్రి, ఒక ఆయన 16,000 కోట్లు ట్యాక్స్ కట్టిండంట హైదరాబాద్లో, ఒక ఆయన 26,000 కోట్లు ట్యాక్స్ కట్టిండంట, ఈయన చంద్రబాబు బీనామట, ఆయన చంద్రశేఖరరావు బీనామట అని మనం 4 రోజులు గొంతులు చించుకోవడానికి బాగుంటుంది. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ జరుగుతున్నప్పుడు,
మీకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ మీద కూడా మాకు విశ్వాసం లేదు, సిట్ మీద మాకు విశ్వాసం లేదు, సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసి నల్లధనం మీద కేసు విచారిస్తుంటే మేము నమ్మము అని ఎవరైనా అనుకుంటే ఓకే, అది వారి చాయిస్, వారి విజ్ఞత. నేను దాన్ని అంతకంటే ఎక్కువ నేను ఏమన్నా తెలుసుకోలేదు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం చేసేది కూడా ఏం లేదు. అది నడపాల్సింది సుప్రీంకోర్టు, నడిపించాల్సింది సిట్ అంతే. దాన్ని ఏర్పాటు ఎందుకు చేయలేదు ఆర్ఎన్లని నేను అడిగితే ఏర్పాటు చేసి మీరేం చేశారని మీరు నన్ను అడుగుతుండ్రు. ఇది నన్ను కాదు అడగాల్సింది, సుప్రీంకోర్టు చేయలేదు. వాళ్ళు ఇనాక్టివ్ గా ఉన్నారనే బీజేపీని గెలిపించారు ప్రజలు. బీజేపీ ఏం చేసింది అని ఈ రోజు కామన్ ఏర్పాటు చేసినాం. ఎంబీ షా గారి నేతృత్వంలో కమిటీ వచ్చింది, లిస్టు వారికి ఇచ్చింది, సంబంధిత డిపార్ట్మెంట్లు విచారణ జరుపుతా ఉన్నాయి. దానికి అండర్టేకింగ్ అంతా సుప్రీంకోర్టు తీసుకుంది. దాన్ని బయట పెట్టమంటే లిస్ట్ మా దగ్గర ఉంది, కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి బయట పెట్టదు. కాబట్టి మౌనంగా సుప్రీంకోర్టు చేసేటువంటి పనిని చూస్తా ఉన్నాం మేము. ఆ రకంగా నల్లధనానికి వ్యతిరేకంగా మేము చేసేటువంటి చట్టాలన్నింటినీ సవరణ చేస్తూ ముందుకు తీసుకొని వస్తుంది ఒక అంశం. డిమానిటైజేషన్ పదే పదే మీరు అడుగుతున్నారు. డిమానిటైజేషన్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు చాలా మంది పెద్దలు, ఆ రాష్ట్రానికి సంబంధం లేని ముఖ్యమంత్రులు కూడా వచ్చి మమ్మల్ని తిట్టిండ్రు, నడి చౌరస్తాలో ఉరిదీయాలన్నారు, దీన్ని రెఫరెండంగా తీసుకుంటారా అని అడిగిండ్రు, ప్రజా తీర్పును గౌరవిస్తారా అని అడిగిండ్రు, ఒకవేళ ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే మీరు రాజీనామా చేస్తారా అని అడిగిండ్రు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎట్లొచ్చినాయో మీరు మేము చూసినాం. ఇప్పుడు దాని గురించి మళ్ళీ లేదు, 2019 ఎన్నికలు వస్తున్నాయంటే మళ్ళీ ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. డిమానిటేషన్ ఫలితం పోయింది, గుజరాత్కి వచ్చారు, జిఎస్టీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. ఏమన్నారు, గుజరాత్లో వ్యాపారులు ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా 5 సార్లు అక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుందేమో దాన్ని యూజ్ చేసుకుందాం అనుకున్నారు. దానికి జిఎస్టీని జోడించారు. అన్ని జోడిస్తే కూడా ఫలితాలు ఏమొచ్చినాయో చూసిండ్రు. భారతీయ జనతా పార్టీ 6వ సారి అప్రతిహతంగా గుజరాత్లో గెలిచింది. ఇప్పుడు కొంచెం దెబ్బ అయితే తగిలింది బీజేపీ వరుస విజయాలకి. సౌజన్య గారు, ఈ దేశంలో మీకు తెలిసినంత వరకు 6 సార్లు 7 సార్లు కంటిన్యూస్ గా గెలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే కాంగ్రెస్ చెప్తారు కదా దాయకర్ మేము తప్పితే వాళ్ళని పాలించలేమని. ఎక్కడన్నా 6 సార్లు 7 సార్లు వాళ్ళు గెలిచినాయంటే చెప్పుకుంది. 6వ సారి గెలిస్తే కూడా మీకు అప్రతీతం కాదన్నట్టు. ఎన్నిసార్లు గెలిస్తే అప్రతీతం అవుతుంది? అది చెప్తే మేము నేర్చుకొని భవిష్యత్తులో అట్లే చేస్తాం. సౌజన్య గారు, ఎంత అన్యాయంగా మాట్లాడతారు మీరు. ఒక్కసారి కర్ణాటకలో కాంగ్రెస్ పాలించింది, ఆహిందా చేసినాం, దళితులకు చేసినాం, మైనార్టీలకు చేసినాం, బీసీలకు చేసినాం, మొత్తం బడ్జెట్ వాళ్ళకే ఇచ్చినాం. సిద్ధరామయ్య అంటేనే మొత్తం కర్ణాటక, కాంగ్రెస్ అంటేనే సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ కూడా 2 అడుగులు వెనకాల నుండి ప్రచారం చేసారు. ఏం గెలిచింది? 2వసారి అధికారంలోకి రాని రాష్ట్రాలు వదిలేసి 6వసారి అధికారంలోకి వస్తే ఇది గెలుపు కాదు. మాకు డౌట్ ఉందంటే మీ డౌట్ మీ దగ్గర ఉంచుకోండి. బాహుబలి ఇమేజ్ ఏదైతే, బాహుబలి ఇమేజ్ ఏదైతే బీజేపీకి ఉందో ఆ ఇమేజ్ ముందు చిన్నపోయింది గుజరాత్ గెలుపు. మేబీ మీరు ఇంటర్నల్ గా మీరు ఒప్పుకుంటారేమో, బయట ఆన్ రికార్డ్ మీరు ఒప్పుకోకపోవచ్చు, బట్ అది జరిగిందైతే వాస్తవం అది. నేను మళ్ళీ చెప్తున్నా సౌజన్య గారు, దానికి డిఫరెంట్ ఉంటుంది. నేనేమంటున్నాను, మీ అభిప్రాయాన్ని నన్ను ఏకీభవించమంటే నేను ఏకీభవించడం. 6వసారి ఒక రాష్ట్రంలో గెలిచి కాంగ్రెస్ ఇంకే రాజకీయ పార్టీ చూపెడితే, ఒక పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు మినహా ఇంకెక్కడైనా ఎవరైనా గెలిచినట్టు చూపిస్తే చెప్పిన లెక్కలు మనం డెవలప్మెంటే మీ ఎజెండా. ఈ 4 ఏళ్లలో బీజేపీ చేసిన డెవలప్మెంట్ తో ప్రజలు ఖచ్చితంగా సాటిస్ఫై ఉన్నారు. ఇవే ఇష్యూస్ ని చూపించి మీరు 19 ఎలక్షన్స్ కు వెళ్ళబోతున్నారు. నేను ఏమంటున్నాను, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక ఉప ఎన్నికకి ఇంకొక ఉప ఎన్నికకి మధ్యలో వ్యత్యాసం ఉంటుంది. మీరు డెవలప్మెంట్ గురించే మాట్లాడదలుచుకుంటే, ఈ దేశం లోపల గ్యాస్ సిలిండర్లు లేనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి, కులాలకు సంబంధించిన పేద గృహిణుల కోసం 4 కోట్ల మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినాం. ఓకే, మీ దృష్టిలో అది దళితులను పట్టించుకోవడం లేదా షెడ్యూల్ ట్రైబ్స్ ని పట్టించుకోవడం అభివృద్ధి కాదు, 4 కోట్ల సిలిండర్లు మీరు ఇవ్వడం గొప్ప కాదు అని మీరు అనుకుంటే ఓకే, అది కూడా వదిలేస్తాం మేము. కానీ జనానికైతే మేము చెప్తా ఉన్నాం, పేదోళ్ళు గ్యాస్ కి అఫోర్డ్ చేయలేని వాళ్ళు రోజు కట్టెలపై మీద వండుకుంటే ఒకరోజు 300-400 సిగరెట్లు కాల్చినంత గొప్ప నష్టం శరీరానికి జరుగుతున్నటువంటి కుటుంబాలని, డౌన్ ట్రేడ్ అయిన కుటుంబాలని, బిలో పావర్టీ లైన్ కుటుంబాలని 4 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం. ఓకే, అది అభివృద్ధి కాదు. 4 కోట్ల మంది కరెంటు లేని ఇళ్లలకి కరెంటు ఇచ్చినాం, అది అభివృద్ధి కాదు. ఈ దేశం లోపల జాతీయ రహదారులు కాంగ్రెస్ పెద్దలు 70 కిలోమీటర్ల యావరేజ్ నేస్తే మేము 150 కిలోమీటర్ల యావరేజ్ నేసుకుంటూ పోతున్నాం, అది డెవలప్మెంట్ కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల మధ్యన కనెక్టివిటీ పెంచినాం, అది తప్పే. నార్త్ గ్రిడ్కి సౌత్ గ్రిడ్కి 5 దశాబ్దాలు పాలించి కనెక్టివిటీ ఇవ్వలేని కాంగ్రెస్ లాగా మేము ఉండలేక 3 ఏళ్లలో నార్త్ గ్రిడ్కి సౌత్ గ్రిడ్కి కనెక్టివిటీ ఇచ్చినాం, అది మేము చేసిన తప్పు. ఈ దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చి ఉత్పత్తి చేసేటువంటి లేదా కరెంటుని సప్లై చేసేటువంటి దేశంగా ఈ దేశాన్ని మార్చినాం, అది భారతీయ జనతా పార్టీ చేసిన డెవలప్మెంట్ కాదు. ఇట్లా చెప్పాలనుకుంటే 1 గంట మీరు టైం ఇవ్వండి, మళ్ళొక రోజు వెళ్ళండి. ఈరోజు కొంచెం గొంతు పోయింది సౌజన్య గారు. ఖచ్చితంగా ఎన్ని పనులు చేసినాం, ఏం చేసినాం,
ప్రతిదాన్ని గణాంకాల రఘునందన్ గారు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఒక నాయకుడికి అది ఉండాలండి ఖచ్చితంగా. రఘునందన్ గారు బీజేపీకి చాలా సమర్థవంతమైన నాయకుడు, కాన్ఫిడెన్స్ తొణికిసలాడే నాయకుడు కాబట్టి ఆయన చెప్పడంలో దానికి మనకి అభ్యంతరం ఉండక్కర్ల. సరే, ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చారు మొట్టమొదటి నుంచి. ప్రీ ఎలక్షన్ అంటే పాయింట్ బై పాయింటే మాట్లాడతారు. ప్రీ ఎలక్షన్ చాలా సందర్భాల్లో ఈసారి మేము దాన్ని కోరుకోవట్లేదని, గుడ్, మీరు ప్రీ ఎలక్షన్కి బాగపోతే సంతోషం, ముందస్తు ఎన్నికలు ఉండవని తేల్చారు. ఈ మధ్య బీజేపీ కొంత చాలామంది చాలా గట్టిగానే చెప్తున్నారు. మరి దానిలో బేరేజ్ వేసుకున్నారు, మళ్ళీ రేపు పొద్దున ముందస్తు ఎన్నికలు వస్తే దానికి ఎందుకు వచ్చిందో వాళ్ళే చెప్పుకోగలరు, దాన్ని కూడా జస్టిఫై చేయగలుగుతారు. కాబట్టి అది వేరే చర్చ. జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. స్వతంత్రం వచ్చాక జమిలి ఎన్నికలే జరిగినాయి దేశంలో. జమిలి ఎన్నికలు మొదలైనప్పుడు స్వతంత్రం వచ్చాక పార్లమెంట్కి అసెంబ్లీలకి ఒకేసారి జరిగినాయి. కాలక్రమంలో అది మారింది. ఈ మారిన దానిలో కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. మారిన దానిలో ఎందుకు మారిందంటే మనందరికీ తెలుసు, ఈ దేశంలో వ్యక్తి ఆరాధన. ఇవాళ మోడీ గారికి కూడా అదే ఆరాధన ఉంది కాదట్లా. గత ఇక్కడ కేసీఆర్ గారు ఉండొచ్చు, అంతకుముందు ఏపీలో చంద్రబాబు మన ఎన్టీఆర్ గారికి ఉండొచ్చు, వ్యక్తి ఆరాధన ఒకటి నడుస్తూ ఉన్నది. అంశాలు లోతైన పార్లమెంట్ నుంచి పంచాయతీ దాకా ఒకే ఎలక్షన్ ఉండొద్దని కూడా అది ఉన్నది, మారింది కాలక్రమేణ రకరకాల కారణాలకు మారింది. ప్రతి సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలకి డబ్బులు ఖర్చు పెడతాను, బోర్డు ఎంత ఖర్చు అవుతుందంటే ఇవాళ బడ్జెట్లు ఎంత, దేశం బడ్జెట్టు ఒక 22 లక్షల కోట్లు ఎంత కేంద్రంలో, అన్ని రాష్ట్రాలు కలిపి ఇంకొక దాదాపు 50 లక్షల కోట్ల పైగా డబ్బులు, ఎన్నికలకు పెట్టే 10,000 కోట్లు 20 కోట్లు అసలు డబ్బే కాదు. అది తెలియని వాళ్ళకి అది పెద్ద అంకెగా కనపడవచ్చు, కానీ అది డబ్బు కాదు. వాస్తవంగా మీరు ఎన్నిక వ్యవస్థని ఎన్నికల సంస్కరణల పేరుతో మీరు ఇది చెప్పుకుంటున్నారు. సరే, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం దామాషాపతి ఎన్నికలు. నిజంగా బీజేపీ లాంటి పార్టీ డబ్బు ప్రభావం లేకుండా రాజకీయం చేయాలి, నిజంగా జన మంచి నాయకత్వం రఘునందన్ గారి లాంటి నాయకులు మరింత మంది రావాలి ఆ పార్టీల కంటే, ఆ మోడల్ వెళ్ళటం శ్రేయస్కరం. ఇష్యూస్ మీద చర్చ వచ్చి ఇప్పుడు మనం వద్దంటుంది జమిలి ఎన్నికల కోసం బలవంతంగా రుద్దొద్దని ఎవరైనా మాట్లాడుతుంది దేనికంటే, అయ్యా దీనివల్ల పంచాయతీ ఎజెండా ఏంటి, ముఖ్య రాష్ట్ర ఎజెండా ఏంటి, కేంద్ర ఎజెండా ఏంటి, వాటి మీద లోతైన చర్చ జరగకుండా ఏదో ఒక అంశం మీద ఎమోషనల్. శ్రీనివాస్ గారిని బ్రేక్ చేస్తున్నాను, నేను మీకు కూడా వాయిస్ బాగాలేదు, నేను బ్రేక్ చేయాలి మిమ్మల్ని. అసెంబ్లీ మాత్రమే జమిలి ఎన్నికలు అది చెప్తాను. పంచాయతీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పంచాయతీ కూడా దాని దగ్గర కలిపి పెట్టేస్తాను. ఇక ఒక్కళ్ళు ఇష్టం ఒక్కోలాగా ఉంటుంది దానికి, అది కూడా మీరు పెట్టద్దని ఏ అది మాత్రం ఎందుకు వేరుగా ఉండాలి. ఇప్పుడు చర్చ వస్తే ఏ ఈ రెంటికే ఖర్చు, పంచాయతీ ఎన్నికలకు లోకల్ బాడీ ఖర్చు. నేను అందుకు లోతుకు వెళ్ళట్లేదు, నేను లోతుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు అంటే నిజంగా ఇప్పుడు మా నేను చెప్పింది నద్దు, మీకు రమ్మకూరిన మేధావులు దేశవ్యాప్తంగా 100 మందిని కూర్చోబెట్టుకోండి. నిజంగా అసలు ఎన్నికల వ్యవస్థలో లోపం ఎక్కడుంది, ఎందుకు ఈ 100 కోట్లు 1000 కోట్లు తగలేయాల్సి వస్తుంది పార్టీలు, ఎందుకు డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో అవకాశాలు వస్తూ ఉన్నాయి, దీన్ని మార్చడానికి ఏం చేద్దామని చర్చ పెట్టుకొని ఆ రకమైన సంస్కరణకు మీరు ప్రయత్నం చేస్తే అందరూ వెల్కమ్ చేస్తాం. అదే సరే, దానికి అది ఏం చేస్తారో అది కూడా మనకు తెలియని పరిస్థితి. అయితే మేము ముందస్తు కూడా ప్రిపేర్ కాలేదు, జమిలి ఎన్నికలు కూడా ఇంకా చర్చ జరుగుతున్నారు. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి దాదాపు 2,000 కోట్ల రూపాయలు కేంద్రం ఆల్రెడీ రిలీజ్ చేసింది, ఈవీఎంలు కానీ మరొకటి కానీ. ఇది కేవలం ఒకేసారి ఎలక్షన్లు వస్తే కావాల్సినంత మిషనరీ కావాలనుకో దానికోసం చేశారు, ఆ ప్రిపరేషన్ జరుగుతుందన్నది ఒక చర్చ. ఇక బ్లాక్ మనీ గురించి చాలా చెప్పారండి, చాలా లోతుగా ఆయన చెప్పారు. అనేక చట్టాలు తెచ్చాం, తెస్తా ఉన్నాం, ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే నేను మోడీ గారిని ప్రధాన అభ్యర్థిగా చూసింది ఈ దేశం, సమర్థవంతంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక భారత ప్రధాని అందున భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అభ్యర్థికి అంశాల పట్ల అవగాహన ఉండదని ఎవరు అనుకోరండి. అంశాల పట్ల అవగాహన ఉంటుందని మనం కళ్ళలో కూడా ఊహించలేము, అవగాహన లేక చెప్పారనుకోలేము. 100 రోజుల్లో బ్లాక్ మనీ మొత్తం తీసుకొస్తానన్నది నేను అన్నమాట కాదుగా, నేను అన్నమాట కాదు. వివిధ దేశాలు, దేశాల మధ్య ఒప్పందాలు, గందరగోళం ఇవన్నీ ఉంటాయి అన్న సంగతి మోడీ గారికి తెలియక చెప్పారని ఎవరన్నా అనుకుంటే మనామాయకత్వం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాలాగా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవన్నీ తెలియక చెప్పినవి కాదు. చట్టాలు స్వతంత్రం వచ్చాక 3,000 చట్టాలు వచ్చినాయి, నాకన్నా రఘునందన్ గారికి బాగా తెలుసు, ఆయన లాయరు, చట్టాలు వస్తూ ఉంటాయి. ఏం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే, ఏంటి రిజల్టు అన్నది కీలకం. నల్లధనం విదేశాల్లో మీరు సింగపూర్తో ఏం బయలాటరల్ డిస్క్రిప్షన్స్ జరిగినాయా, చట్టాలు వచ్చినాయా, ఎవరిదన్నా ఇదిగో ఒక 10,000 కోట్లు ఇక్కడ ఉన్నది పట్టకరాగలిగాం 4 ఏళ్లలో. 4 ఏళ్ళు 100 రోజులు ఎక్కడ, 4 ఏళ్ళు ఎక్కడ సౌజన్య గారు, 1000 రోజులు పైన, 4 ఏళ్ళు అంటే దాదాపు 1500 రోజులు పట్టుకురాగలిగాం. ఇదిగో డిమానిటైజేషను, మోడీ గారు మాట్లాడిన స్పీచ్, రోమాలు లెక్కబడుచుకునే స్పీచ్ మాట్లాడారు ఆ రోజు. నా సంగతి తెలిసిన వాళ్ళు డబ్బు తగలబెట్టుకుంటారు, మొత్తం నల్ల డబ్బు అంత, 8 లక్షల కోట్లు తగలబడింది, ఎంతమందిని మీరు పట్టుకున్నారు, ఒక్కడిని, ఒక్క పెద్ద చేప, ఒక్క పెద్ద కళ్ళ ముందు మీరు పోతే ఇప్పుడు చూపించేసి మొత్తం చేపలే, ఒక్కొక్కరి దగ్గర 100 కోట్ల ఆస్తులు. ఊరక అంటారు, నేను ఎగ్జాంపుల్, ఇది నా మంట కాదు, పేదవాడి కడుపు మంట. దానికోసమే మీకు అంత సపోర్ట్ వచ్చింది, ఎస్ ఏదో చేస్తున్నారు, ఏమి జరగల, ఏమి వాస్తవం ఏం జరగల. చర్చ మీరు 5 రోజులు డిస్కషన్ పెట్టండి, నో ప్రాబ్లం, దాని మీద ఎంతమందినైనా అడగండి, జరిగిందని ఎవరైనా సాటిస్ఫై అయ్యారు, దాని తర్వాత ఏం చేశారు,
అంశం చెప్పింది ఒకటి, దాన్ని మార్చి మేము డిజిటలైజేషన్ కోసం తెచ్చాం, ఇంకో దానికోసం తెచ్చాం, ట్యాక్స్ నెట్లో బోల్డ్ ముందు వచ్చారు, ఇవన్నీ ఇవన్నీ దశాబ్దాలు జరుగుతున్నాం. 60 ఏళ్లలో ఏమీ చేయలేకపోయింది కాంగ్రెస్, కనీసం 60 నెలలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా మాకు ఇవ్వకుండా మా నుంచి రిజల్ట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మాట అందరు కేసీఆర్ గారు కూడా అంటే ఒప్పుకోమనండి, ఇవాళే కదా తెలంగాణ ఏర్పడింది, ఇంతకుముందు అంత దొంగలు దోచుకున్నారు, ఇప్పుడే కదా 60 ఏళ్ళు వాళ్ళు చేయకుండా మరి కేసీఆర్ గారు అన్నది కూడా మీరు ఒప్పుకోవాలి, ఇప్పుడే కదా ఫామ్ అయింది మేము చేస్తున్నాం కదా, అది కాదండి చర్చ. ఎవరికైనా 5 ఏళ్ళు ఇస్తారు మ్యాండేట్, ఆ దిశగా స్పష్టమైన అడుగులు, కనీసం ఒక 20% 30% ఫలితాలు కనపడితే ఆ డైరెక్షన్లో మనకు అర్థమవుతుంది. ఆ డైరెక్షనే లేకుండా మన కళ్ళ ముందు దొంగలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే 100 కోట్లు అప్పుడు వ్యవస్థ చట్టాలు ప్రొసీజరల్ డిలేస్ ఇవన్నీ కాంగ్రెస్ కూడా చెప్పింది, ఏమీ జరగకుండా ఎప్పుడు ఉండదండి దేశంలో, దేశం ఎవరున్నా సరే. ఇప్పుడు ఆయన చెప్పారు కాంగ్రెస్ ఉన్న టైంలో 70 కిలోమీటర్లు జాతీయ రహదారులు పడి అది ముందు ఏ 5 కిలోమీటర్తో మొదలై ఉంటుంది, క్రమంగా పెరుగుతూ ఉంది, ట్యాక్స్ నెట్లోకి వచ్చేవాళ్ళు క్రమంగా వస్తూ ఉన్నారు, డిజిటలైజేషన్ క్రమంగా జరుగుతూ ఉంది, క్రమంగా దానంతట దేశం ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా నడిచిపోతూ ఉంటుందండి. దాని గ్రోత్ ఎకానమీ పెరిగే కొద్ది ఇవన్నీ వస్తూ ఉంటాయి, బడ్జెట్లు పెరుగుతున్నాయి కాబట్టి రోడ్లు వస్తాయి అన్నీ వస్తాయి, ఇది చర్చ కాదండి. ఒక నీజర్క్ లాంటి మార్పు ఏదన్నా మీరు ఒక ప్రయత్నం చేస్తే అవినీతిని సమాజంలో అవినీతిని అరికట్టడానికి కానీ రాజకీయాలని బాగు చేయడానికి కానీ లేదా ఒక గొప్ప విజన్తో నిజంగా ఈ దేశానికి భవిష్యత్తు సంబంధించి విద్య మీదో ఆరోగ్యం మీదో వ్యవసాయ రంగం మీదో లేదా ఉపాధి కల్పన మీదో భారీగా మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా బలంగా జరిగిందంటే అది చాలా పెరిఫెరల్గా పైపైన తప్ప లోతుగా వెళ్ళిన పరిస్థితి. ఈ 4 ఏళ్ళు లోతుగా జరిగింది ఏందంటే దేశంలో బీజేపీని బలపరచుకోవడం ఎట్లా, రాష్ట్రాల్లో ఉన్న ఆయా పార్టీలని ఎన్నికలు గెలవద్దని ఎవరు అనరండి, మీ ఫోకస్ దాని మీద ఉంది. ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎందుకు వస్తుంది, ఇందాక చెప్పారు రామ మందిరం లేదని ఎవరల్లా, రామ మందిరం మీద అద్వానీ గారు యాత్ర చేశారు, మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు, కానీ 2014లో ఈ సమాజంలో మీరు మోడీ గారి స్పీచ్లు ఇవాళ డిజిటలైజేషన్ ఇప్పుడు నేను డిజిటలైజేషన్ దేశంతో ఉంది కదా, ఒక్క మాట సోజన గారు మోడీ గారి స్పీచ్లు 2014 ఎన్నికల స్పీచ్లు కొన్ని 100 సభల్లో ఆయన మాట్లాడారు, ఏ సభలో ఉన్న మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంతకుముందు అద్వానీ గారు దాని మీదే ప్రత్యేకంగా రథయాత్ర చేసినటువంటి పార్టీ నుంచి అయోధ్యలో రామ మందిరం మేము కట్టి తీరుతాం అన్న మాట మోడీ గారు నోటించి 2014 ఎక్కడ ఒకసారి వస్తే చూపించండి, ఒప్పుకుందాం. వాళ్ళ ఎజెండాలో లేదు నేను అంటే వాళ్ళ మేనిఫెస్టోలో 600 అంశాలు ఉంటాయి, 600 అంశంగా పెట్టుకుని ఉంటే ఉండొచ్చు, తీసేసామన్న మాట రాకుండా, కానీ దాన్ని ముందు పెట్టలేదు. మీరు ఇందాక అడిగిన దానికి రఘునందన్ గారు చెప్పారు, దాన్ని ముందు పెట్టకుండా ముందు పెట్టిన అంశాలు వేరు, జనం 600 అంశాలు చూడలేరు కదా, మీ ప్రయారిటీస్ ఇప్పుడు ప్రయారిటీస్ కింద మీదకి అవుతా ఉన్నాయి, కింద మీదకి అయినట్టు కూడా కాకుండా పైకి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, వీటి యోగి ఆచరణలాంటి వాళ్ళు దాన్ని ముందేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సమాజం చూస్తా ఉంది. సరే ఏం జరుగుద్ది రేపు పొద్దున జనం దానికి రియాక్ట్ అవుతారా, ఈ సమాజంలో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు, ప్రతి హిందూకి రామ మందిరం కావాలని కోరుకుంటుంది అనే దాని కాదంట్లా, కానీ దానికి పద్ధతులు ఉంటాయి, దాన్ని ఏ రకంగా చేసుకోవాలి, అందరికీ కొంచెం ఆమోదయోగ్యంగా ఎట్లా చేయాలి, గతంలో 500 ఏళ్ల క్రితం జరిగిందని ఇప్పుడు మనం ఓవర్ నైట్ మార్చడానికి ఏమైనా సాధ్యం అవుద్దా, మార్చాలంటే చాలామంది అక్కడ వచ్చి కలుస్తూ ఉన్నారు, రెండు కలిపి కడదామే అని చర్చలు మార్గాలు ఉంటాయి, అనేక ఉంటాయి. వీటన్నిటి వదిలేసి వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, అంటే మళ్ళీ నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నానంటారు, ఒక ఉద్యోగి సుష్మా స్వరాజ్ గారి గోలగోల అవుతుంది మనంతా చూస్తాం, సుష్మా స్వరాజ్ గారి సంబంధం ఉన్న ఎంట్లా, ఒక ఉద్యోగి నువ్వు ఎందుకు మతం మార్చుకున్నావు అని అడిగే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడున్నాం మనం, అంటే ఏం జరుగుతుంది దేశంలో, ఆ వాతావరణం ఈ 4 ఏళ్ళలో ప్రబలంగా పెరిగినటువంటి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఉద్యోగం అడిగింది తప్పుగా కనిపిస్తోంది, కొన్ని గ్రూప్స్ కి అడిగింది విచారణలో భాగంగా అలా అడగవలసి వచ్చింది, అది ఉద్యోగ నిర్వహణ తప్ప బీజేపీ ఉంది కాబట్టి, ఒకవేళ కాంగ్రెస్ అయ్యేది కాదు అని చెప్పి ఒక వాదన. సుష్మా స్వరాజ్ గారు ఎందుకు చర్యలు తీసుకున్నారు ఉద్యోగం మీద, ఉద్యోగి ధర్మం అడగాల్సిన బాధ్యత చర్య తీసుకోరుగా, అడగాల్సింది బాధ్యత ఉన్న అంశాలు ఏమున్నాయో అది అడగాలి, అవసరం లేని అడిగి దాని మీద చర్చ జరిగిపోయాక చర్య తీసుకున్నారు కదా, నేను చెప్పడం కాదు కదా, తప్పు చేశారని చర్య తీసుకున్నారు కదా, కాబట్టి నేననేది ఇదొకటి కాదు, అనేకం చూసాం ఇలాంటి సంఘటనలు. సరే ఇవాళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి చిన్నవాటిని పెద్దవి చేయటం ఉద్దేశం కాదు, నేను ఇప్పుడు దాకా చెప్పినన్ని మౌలికమైన అంశాలు చెప్పాను, చిన్న అంశం లాస్ట్లో చెప్పాను అది వేరు, కాబట్టి ఈ డైరెక్షన్లో ఉంది. ఈ సంవత్సర కాలంలో మనం చూస్తాం అనేక ఇంకొక వారు జరిగినా జరుగుతున్న చర్చలు జరుగుతూ ఉన్నాయి దీన్ని పెంచడం కోసం, అదొక్కటి ఒక మాట చెప్పాలి, దేశంలో అనేక సందర్భాల్లో వార్లు జరుగుతూ ఉంటాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇష్యూస్లో ప్రజలకి వార్త తెలియాలి, ఇదిగో ఇక్కడ ఉన్నది ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది, వార్త వరకే వచ్చేది, దాని మీద నాయకులు పెద్ద మాట్లాడేవాళ్ళు కాదు, దేశభక్తి అన్ని పార్టీలకు అతీతంగా అందరూ దాని మీద ఏకతాటి మీదకి వచ్చేవాళ్ళు, ఎస్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ అన్న లైన్ మీదకి వచ్చేవాళ్ళు, అది రాజకీయ అంశంగా ఎప్పుడూ కాల ఈ దేశంలో రాజకీయ అంశంగా చేయాలన్న ప్రయత్నం మొట్టమొదటిసారి ఇందాక దయాకర్ గారు చెప్పారు క్లియర్గా, విజువల్స్ రిలీజ్ చేయటం కానీ కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశమే, ఎందుకు రిలీజ్ చేయమని పట్టుబట్టారు కదా, నేను పట్టుబడితే పట్టుబట్టిన వాళ్ళది తప్పు, ఫస్ట్ పట్టుబడితే పట్టుబట్టిన వాళ్ళది తప్పు, రిలీజ్ చేసిన వాళ్ళది తప్పు, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో అక్కడ ఏం జరుగుతుంది ఎలాంటి ఇది ఉన్నాయి
ఇప్పుడు సమాచార హక్కు చట్టంకే బోల్డన్ని ఆఫీసులో ఉండే ఫైళ్ళలో ఉండే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బోల్డన్ ఇబ్బందులు ఉన్నాయి. దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో మన ప్రజలకు చూపించాలనుకోవటం, దాన్ని బట్టబయలు చేయాలనుకోవటం సరే కరెక్ట్ అని ఎవరిన వాదిస్తే కరెక్ట్ కాదని బీజేపీ కూడా వాదించింది నిన్నటిదాకా. ఇప్పుడు మరి రిలీజ్ చేశారు అయ్యో సోషల్ మీడియాలో ఎవరో చిల్లరగా పెట్టే కాదు, ప్రభుత్వం నుంచో అధికారుల నుంచో రిలీజ్ అయితే తప్ప అఫీషియల్గా వస్తే తప్ప రావు. కాబట్టి ఇవన్నీ కూడా జనం చూస్తూ ఉన్నారు. మీరు ఇంకొకటి, ఇందాక బీజేపీ రాష్ట్రాల్లో గెలుచుకుంటూ వచ్చింది వేరు, జాతీయ స్థాయిలో వచ్చిన ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సందర్భాల్లో భారీ మెజారిటీ ఇంక్లూడింగ్ గుజరాత్లో యూపీలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానాలతో సహా ఆయన చెప్పిన బంపర్ మెజారిటీ స్వీపింగ్ మేరకు గెలిచిన యూపీలో కూడా పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి చాలా తేడా వస్తుంది, లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతుంది అనేక చోట్ల. కాబట్టి రాష్ట్రాల ఎజెండా వేరు, రాష్ట్రాల ఎన్నికలకు ఆ రాష్ట్రాల్లో ఉన్న పార్టీల మీద చూస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒక సంవత్సరం రెండు వేల పదహారు తర్వాత ముఖ్యంగా మీరు చూసుకున్నట్టుగైతే అంత పాజిటివ్ ఏమీ లేదు, మనకు స్పష్టంగా అర్థమవుతాం. రైట్, నిజంగా ఏమైనా మార్పులు గమనిస్తోందా బీజేపీ, అందుకే ఇలాంటి ఎమోషనల్ ఇష్యూస్ తెరపై తెస్తోందా, లేకపోతే బీజేపీ అంటున్నట్లు పదే పదే అధికారంలో బీజేపీ ఉన్నప్పుడల్లా జరిగే ఒక అటాక్ బీజేపీ మీద జరుగుతోందా, ప్రతిసారి కూడా అసహనం సడన్ గా వచ్చేస్తుంది, లేకపోతే గోరక్ష ఈ దాడులన్నీ సడన్ గా తెరపైకి వచ్చేస్తాయి, అవార్డు వాపసీ లాంటివి వస్తాయి, ఆ తర్వాత ఒక ఫలానా రాష్ట్రం ఎన్నిక అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుమణుగుతున్న పరిస్థితి కావాలనే విక్టిమైజ్ చేస్తున్నారా బీజేపీ? ముందస్తు లేదు, జమిలి మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి, అయినా సరే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో 2019కి కమలానికి దారేది అనే ఇష్యూ మీద మనం మాట్లాడుతున్నాం. ఎస్ దివాకర్ గారు, దయాకర్ గారు సారీ, ఈ మధ్య ఏది జరిగినా సరే కావాలని బీజేపీని బూచిగా చూపించింది. ఇందాక వారు చెప్పినట్లు వికాస్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది, బట్ అవేమీ పట్టించుకోకుండా వీడియో ఫుటేజ్ బయట పెట్టమనేది విపక్షాలే, బయట పెడితే దానికి రాజకీయ రంగు పులి మీదే విపక్షాలే, బ్లాక్ మనీ విషయంలో కాంగ్రెస్ ఏం చేయలేదు, మేము ఎంతే కొంత చేస్తున్నాం, దాన్ని కూడా అప్రిషియేట్ చేయని పరిస్థితి, కావాలనే బీజేపీని ఇలాంటి బూచిలా చూపించే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ ప్రజలు సమాధానం చెప్తారు, అది జనరల్ ఎలక్షన్లో చెప్తారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఎట్లా గెలిచిండ్రు, గుజరాత్ ఎట్లా గెలిచిండ్రు, కర్ణాటక ఎట్లా ఓడి గెలిచిండ్రు, తర్వాత రేపు జరగబోయే వాటిలో ఎట్లా గెలిచి ఓడతారు, ఇవన్నీ కూడా ప్రజలు మైండ్లో పెట్టుకుంటారు. కానీ మోడీ ప్రభుత్వం ఇగో ఈ రిమార్కబుల్ ఒక డెవలప్మెంట్ వరకు ఉన్నది అని చెప్పుకోవడానికి యుద్ధమిద్దంగా ఒక అంశం వాళ్ళకు తోడ్పాటును అందించకపోవడం దురదృష్టకరం. వాళ్ళకి ఇలా డిమానిటైజేషన్ అనేది నేను హిరోషిమా నాగసాకితో పోలుస్తా, భారతదేశం మీద పడ్డ ఒక బాంబు అది, దాని శకలాలు ఎప్పటి వరకు మనల్ని మరీ అధపాతాలానికి తొక్కుతుంది నాకు తెలియదు. కానీ రూరల్ ఎకానమీ అనేది డిపెండెంట్ ఎకానమీ కాదు కాబట్టి బతుకుతున్నాం ఇవాళ మనం. 2012లో కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది, చైనా లాంటి డ్రాగన్ మొత్తం కూడా కొలాప్స్ అయిన స్థితి ఉన్నది. కానీ ఇండియా ఉన్నది ఎందుకంటే ఈ బ్యాంకులను నమ్ముకపోవడం వల్ల, లేకపోతే ఈ డిజిటల్ కరెన్సీని నమ్ముకోకపోవడం వల్ల, లేదంటే ఈ ఏదైతే సోకాల్డ్ ఇప్పుడు మనం అనుకుంటున్న అధునాతనమైన టెక్నాలజీస్ రైతుకో సామాన్యునికో తెలియకపోవడం వల్ల బతుకుతున్నాం. ఇప్పటికీ అది ఒక మనకు సంజీవని మన ఆర్థిక వ్యవస్థకు. 91 యొక్క ఆర్థిక విధానాలు ఏం చేసినాయంటే వామపక్షాల విమర్శలు అయితేంది, ఎవరైతే సామ్యవాద ఆర్థిక విధానాలను నచ్చేటోళ్ళు ఏమైందంటే ఇది పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ రూపాలు కదా, వీటిని ఎందుకు తెచ్చిందని పదే పదే విమర్శించిన, ప్రపంచం పురోగమిస్తున్నప్పుడు మనం తిరోగమనంలో ఉండడం తప్పు అని చెప్పి ఒక స్థితికి మనం 2011-12 వరకు కూడా మనం వచ్చినాం. ఇదే డిమానిటైజేషన్ అనేది మన ముందు పెట్టినప్పుడు, యూపీఐ ముందు పెట్టినప్పుడు ఈ తరహా పెద్ద నోట్ల రద్దు అనేది పెద్ద సమస్యగా మారుద్దనే ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టినాం. చిదంబరం గారు కానీ, అప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్, అదే ఆయన రఘురామన్ కానీ, ఇది చెయ్యని అంటే అనుకోని ప్రయత్నం కాదు. జిఎస్టీ ఆల్సో, బట్ వీళ్ళు ఎంచుకున్న విధానం ఏమిటంటే పూర్తిగా డిమానిటైజేషన్తో సామాన్యం యొక్క కష్టాలను పక్కన పెట్టి సామాన్యం యొక్క ఈతి బాధల్ని పట్టించుకోకుండా ఇర్రెస్పెక్టివ్గా చేసిన ప్రభుత్వం తన హక్కును ఆర్బీఐ హక్కును గుంజుకొని చేసింది ఏదైతే ఉందో దానివల్ల ప్రతిఫలాలు ఉన్నాయని బీజేపీ చెప్పుకుంటూనే ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ఎలాంటి ఆర్థిక పురోగతి లేకపోవడం, డిమానిటైజేషన్ అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పి గొంతు చించుకుని చెప్పినా సరే రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ యూపీ ఎలక్షన్స్ కి ముందు కానీ లేకపోతే గుజరాత్ ఎలక్షన్స్ కి ముందు కానీ ఎంత తీవ్రంగా చెప్పినా కూడా ప్రజలేం పట్టించుకోలేదే, అసలు దాన్ని ఇష్యూగా చూడనే పరిస్థితి. కర్ణాటకలో కూడా పట్టించుకోలేదు, కర్ణాటకలో కూడా పట్టించుకోలేదు, కర్ణాటకలో డిమానిటైజేషన్ మీద మాట్లాడారా? అరే డిమానిటైజేషన్ ఇంపాక్టే కదా, నీకు ఆర్థిక ప్రగతి ఉండి ప్రజలు ఫ్లోరిష్ గా ఉంటే 104 ఎందుకు, 140 ఇస్తారు కదా ఎలక్షన్ లో ఫలితాలు, ఎలక్షన్ దీనికి అదే ఇప్పుడు నేనంట 800 రూపాయల గ్యాస్ ఇవ్వడాన్ని ప్రజలు సమర్థించి గుజరాత్ లో గెలిపించారని అంటనా,
₹80 పెట్రోల్ చేసినందుకు గుజరాత్లు గెలిపించిండ్రు అంటారా, లేదంటే ₹70కి ఎప్పుడు లేని గరిష్ట స్థాయికి డీజిల్ పోయినందుకు మీకు ఉత్తరప్రదేశ్ గెలిపించారని చెప్తామా? మీ ఎన్నికల స్ట్రాటజీ డిఫరెంట్. అది ఆ మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ గురించి చాలాసార్లు చర్చ పెట్టినాం. వాళ్ళు మేజారిటీ పోలరైజేషన్ అనేది వాళ్ళు హిందువులుగా కోట్ చేసుకుంటూ మిగతా వాళ్ళంతా నాన్ హిందువులుగా ఎక్స్పోజ్ చేయడం వల్ల, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల అప్పీజ్మెంట్ అంటారు, ఎవడైనా సోయి ఉన్నోడు మైనారిటీ ఓటుతో మెజారిటీ గెలుపును కోరుకుంటాడా? 15% మంది ముస్లిం ఓటుతో 85% మంది కాంగ్రెస్ రియాక్ట్ అయింది కదా. ఏమని గుజరాత్ ఎలక్షన్స్ కి ముందు సాఫ్ట్ హిందుత్వ స్టాండ్ తీసుకోలేదు? సాఫ్ట్ హిందుత్వ ఎవరు హిందుత్వ గారు? హిందుత్వ ఈ దేశం మూలాల్లో ఉంది. మీరు అనుకుంటున్నట్టు, చాలా మంది మిత్రులు అనుకుంటున్నట్టు, ఇప్పుడు సోకాల్డ్ కొంతమంది చాలా మంది విమర్శలు చేస్తారు, కానీ ఇండియన్ ఆత్మ అనేది హిందూయిజంలో ఉందని ఎవడైనా చెప్తాడు, ఇక్కడ బతికే ముస్లిం కూడా చెప్తాడు. ఇలా నేనేమంటున్నా అంటే దాన్ని నెగేటివ్గా ప్లాన్ చేసుకొని మీరు అటు అని మీరే నెట్టేసి వీళ్ళు ఇటు అని మీరు ఆపాదించుకొని చేసే ప్రయత్నం. ఇందిరాగాంధీ ముస్లిమా? ఇందిరాగాంధీ క్రిస్టియనా? లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ముస్లిమా? మైనారిటీల పట్ల ఒక కన్ను పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొంత పేదరికంలో ఉన్నవాళ్ళు. బలిసిన ముస్లింలు అందరూ పాకిస్తాన్లో ఉన్నారు. అది బలూచి కావచ్చు, అది ఇస్లామాబాద్ కావచ్చు, అది లేకపోతే లాహోర్ కావచ్చు. ఇక్కడి నుంచి ట్రైన్ టు పాకిస్తాన్ అనే సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అది కాదు, చరిత్ర ఆధారంగా ఎన్నో ప్రతి ఒక్క ఆసామి భూస్వామిగా ఉన్న ఇక్కడ ఉండి ప్రజల మీద బాగుపడ్డ ప్రతి ఒక్కరు ముస్లిం బలిసిన వాళ్ళంతా పాకిస్తాన్లో పోయి ఉన్నారు. పోలేని ఛార్జీలకు లేని ఇండియా అంటే ప్రేమ ఉన్న ముస్లింలే ఈ దేశంలో ఉన్నారు. 3% ఉన్నోళ్ళు ఇప్పుడు 14%, 11%, 10% అయింది. వాళ్ళ పట్ల మనం ప్రేమను పెంచుకుందామా? వాళ్ళ పట్ల వ్యతిరేకతను పెంచుకొని వాళ్ళతో రాజకీయం చేద్దామా? ఇలా మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశం అంటే మట్టి కాదని మనుషులని ఒక పెద్ద ఆయన అంటే, దేశం అంటే మతం కూడా కాదు, దేశం అంటే మనుషులే. మతం అనేది మనం ఆపాదించుకున్న జీవన విధానానికి ప్రతీకగా ఉంటుంది తప్పితే, దాంతో రాజకీయాలు చేసే దివాలా కోరితనం ఎందుకు వస్తుంది మనకు? ఇప్పుడు ముస్లింను ఒక పేదవాడిని నేను ప్రేమిస్తే దానికి నేను ముస్లిం కాపాదించో నేను క్రిస్టియన్ కాపాదించో ఓట్ల రాజకీయాలకు అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఈ దేశ రాజ్యాంగంతో పాటు కులం మతం అనే రెండు వైరుధ్యాలున్న దేశంలోకి సమాజంలోకి నేను రాజ్యాంగాన్ని వదులుతున్నా, ఎప్పటికైనా మతం కులమే ఈ దానికి శత్రువులు అని చెప్పిండు. సేమ్ ఇప్పుడు అదే కొంతమంది కులవాదులు, అదే కొంతమంది మతవాదులు, అదే కొంతమంది మనవాదులు బీజేపీని ఫోర్స్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మనకొద్ది, ఈ రాజ్యాంగం బ్రిటిష్ ఆత్మతో ఉంది, ఈ రాజ్యాంగం విదేశ ఐర్లాండ్ ఆత్మతో ఉంది అని చెప్పి ప్రపంచమంతా మారి భారత రాజ్యాంగాన్ని ఒక టెక్స్ట్గా చూస్తుంటే, భారత రాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, దీన్ని ఎట్లా ఫాలో కావాలని ప్రపంచం చూస్తుంటే ఎవడో చెప్పేదానికి మనం స్పందించే స్థితిగా ఉంటుంది. ఇలా మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి చేసినకి ఎక్కడికి వచ్చింది? ఇందరికైనా జీన్ పాయింట్ దళితుడు వేసుకుంటే మక్కెలిరిగా తన్నే పరిస్థితి వచ్చింది. మీరు సోషల్ మీడియాలో చూస్తే లేదు, మీసాలు మంచిగా పెంచుకొని ఇట్లా కింగ్ లెక్క పెంచుకుంటే మీసాలు తీపిచ్చే పరిస్థితి వచ్చింది. మహిళలకు సంబంధించిన అంశాలు ఎన్నో మనం చెప్పుకోలేని, ఇలాంటివి పెరుగుతున్నప్పుడు ఇక్కడ మౌనంగా ఉంటారు. మోడీ గారు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికో ఆ ప్రాంత ఆర్డీఓకో ఎంఈఓకో పరిమితం చేసే స్థితి ఉంటుంది. పరిపాలన అంటే డీజిల్ అమ్ముకోవడమో, పెట్రోల్ అమ్ముకోవడమో, వస్తువులు అమ్ముకోవడమో, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచుకోవడమో, భవనాలు అందంగా కట్టుకోవడం కాదు, మానవాభివృద్ధి. మానవాభివృద్ధిలో పేదోని అభివృద్ధి. ఎవడైతే సఫరర్ క్లాస్ ఉంటాడో వాని కండ్లలో వెలుగు చూసిన వాడు నిజమైన నాయకుడు. ఇలా చస్తుంటే కూడా కనీసం పట్టించుకొని కాంగ్రెస్ మీదకి నెడతారు. రైతులు చస్తుంటే వాళ్ళ పాపం అని చెప్తారు. అభివృద్ధి ఎక్కడిది నీకు? నీకు ఇలా 1.5 కిలోమీటర్స్ రోడ్డు వేసే చర్చ నీకు ఎక్కడిది? నేను అడుక్కు తిని ఈ దేశం ఇంకో దేశం కాడ మోకరిల్లి తెచ్చి ఈ దేశ అభివృద్ధి కొరకు చేసిన రోజు ఎవరూ లేరు. 25 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చిన రోజు వెనకకు వచ్చిన కొమ్ములు వచ్చి ఆడుతూ ఉన్నాయి. ముందు జరిగిన చర్చ తెలియదు. ఎందుకు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ విడగొట్టాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? ఖలిస్తాన్ మూమెంట్లో ఇందిరాగాంధీ తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాల్సి వచ్చింది? శ్రీలంకలో శాంతిని పాదుకోవడానికి రాజీవ్ గాంధీ ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ రోజు మోతీలాల్ నెహ్రూ ఈ దేశం కొరకు, స్వాతంత్రోద్యమం కొరకు, గాంధీ గారి కొరకు చెప్పి తన యాపిల్ తోటలతో పాటు మొత్తం యావదాస్తిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది? ఆ త్యాగాలు గుర్తురావు వీళ్ళు. మొన్న 30 సంవత్సరాల కింద వస్తారు. కాంగ్రెస్ పార్టీ యొక్క రాజనీతిని, కాంగ్రెస్ పార్టీ యొక్క దేశనీతిని, కాంగ్రెస్ పార్టీ యొక్క దేశభక్తిని విచిత్రంగా. మీరు దేశభక్తులేనా? ఇది స్థితి వచ్చిందరే. ఏమంటారు చూడు, అదే మొన్న పుట్టినోడు పెద్ద ఆయనకు మొత్తం సవాళ్ళు నేర్పినట్టు. కాబట్టి ఇలాంటి రాజకీయాలు కాదు,
మీరు 100 సార్లు గెలవండి, 100 సార్లు గెలవడం ఏ పునాదుల మీద ఉండాలి? రాజ్యాంగ పునాదుల మీద మీరు ఏం చేసినా కూడా ఎవరు కూడా ఏమనే పరిస్థితి లేదు. ఆర్బీఐకి సంబంధించి ఒకే ఒక్కసారి మోడీ గారు అన్నారు, నా ప్రభుత్వంలో నేను నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదా అని రాజ్యాంగాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉన్నది. ఏ రాజ్య వ్యవస్థలు ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు ఎన్నికలు పెట్టాలో నువ్వే చెప్పినాక, నేను మొన్న ఇట్లా అన్నందుకే పోయినా, ఈసీకి పోయి చూస్తే మొత్తం 2018 ఎన్నికలు జరగడానికి అనుకూలంగా కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ప్రధానమంత్రి గారు రద్దు చేసినా, ఎందుకంటే ఎప్పుడు కూడా సెన్సిటివిటీని అబ్జర్వ్ చేస్తాయి వ్యవస్థలు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎట్లా అనేది కూడా చర్చ జరుగుతుంది. అమెండ్మెంట్స్తో సహా జమిలి ఎన్నికలు కూడా, మీరు అనుకుంటున్న జమిలి ఎన్నికలు మీ రాజకీయ ప్రయోజనాన్ని. సరే, ఒక విషయం దయాకర్ గారు, సరే ఇంత చర్చ జరుగుతోంది, ఒకవేళ ఇవే ఇష్యూస్, ఇవి ఇష్యూస్ కాదు, డెవలప్మెంటే మెయిన్ మేజర్ రోల్ ప్లే చేస్తుందని బీజేపీ ఉంటుంది, ఒకవేళ ఇవే ఇష్యూస్తో కనుక ప్రజల్లోకి వెళ్తే విపక్షాల దగ్గర ఉన్న టఫ్ ఆన్సర్ ఏంటి దీనికి? నీ పరిపాలన వల్ల వచ్చే నష్టాలు ఒక పాజిటివిటీ అయితే, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పాలసీ మేకింగ్ ఎక్కడుంది? నేను ఇప్పుడు 1 కోటి ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు, నిరుద్యోగానికి సంబంధించి 1 కోటి ఉద్యోగాలు కాదు, వారి లెక్క ప్రకారమే వారంటున్న దొంగ అకౌంట్ ఉండే 2 లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఇక్కడ 10,000 కంపెనీలు మూతబడ్డాయి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 6 నుంచి 6,500 పైచీలకు మూత పడబోతున్నాయి. ఏంది చిన్న మధ్య తరహా పరిశ్రమలు? నీకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు నువ్వు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగితను తగ్గించేసి ప్రభుత్వ ఉద్యోగాలను కుచింపజేసి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేసినాక ఇంకా ఉద్యోగ కల్పన ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఈ దేశంలో ఒక యూత్ 60% ఐకన్గా ఉన్నారు, ఓట్లు వేయడానికి వాకాల వాళ్ళు, వాళ్ళ యొక్క జీవితాలను వెలుగు చెప్పడానికి కాదా? ఇగో ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పమని డిక్లేర్ చేయమని చేయలేరు. ప్రైవేట్ ఉద్యోగాలతో కలిపి ఇగో ఎంత చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పబ్లిక్ సెక్టార్ యూనిట్ పెరగాలని నేను కోరుకోను, కానీ ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు సంబంధించి ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన్రేగా ఉంది, దానికి మనం 1,000 కోట్లలో ప్రతిసారి పెంచుకునే స్థితి ఉండే, ఎందుకు నిధులు తగ్గుతున్నాయి? ఏంటిది అది? బానిసత్వాన్ని రూపుమాపడానికి మనం పేద ప్రజలకు 100 రోజుల పనికి ఆహార పథకాన్ని ఇచ్చినాం, అది దానికి సంబంధించి రాష్ట్రాలు పట్టించుకోకుండా వ్యవసాయానికి అనుసంధానం చేయమని తిరుగుతున్నాయి. ఇప్పుడు కామన్ పనికి గౌరవం పెరగడానికి మనం చేస్తే మళ్ళీ అదే భూస్వామి పెట్టుబడిదారి కాడికి పోయి కూలి చేసుకోవడానికి మళ్ళీ ఒక చట్టం తీసుకురావాలని రాష్ట్రాలతో కమిషన్ వేసింది ముఖ్యమంత్రి. నేనేమంటున్నా, 4 సంవత్సరాల్లో ఇగో కాంగ్రెస్ ఇలా చేస్తే దీనికంటే భిన్నమైన మేము ఉపాధి కల్పనకు సంబంధించో, ఉద్యోగాలకు సంబంధించో, అభివృద్ధికి సంబంధించో చెప్పండి. మా ట్రాక్ లో వచ్చుకుంటూ ఆ ట్రాక్ లో మేము ముందుకురమని చెప్తే కాదు. రైట్, మేము చేసిన వాటికి కంటిన్యూస్ గా కంటిన్యూటీగా చేస్తాం తప్ప బీజేపీ కొత్తగా చేసింది ఏం లేదంటున్నారు. దాకా ఇటువైపు టైగర్ ఉంది, అవతల వైపు కోతులు ఉన్నాయని చెప్పి అనంత్ కుమార్ హెగ్డే ఒక కామెంట్ చేశారు 2019 ఎలక్షన్స్ కి సంబంధించి. ఎలా ఉండబోతోంది 2019 కి దారేది, కమలం ఏ రూట్ ఎంచుకోబోతోంది అనే ఇష్యూ మీద మాట్లాడుకున్నాం. ఎస్ రఘునందన్ గారు, యూపీఏ 3 తప్ప ఎన్డీఏ కొత్తగా చేస్తుంది ఏం లేదని ఓ మాట అన్న వెళ్లారు దయాకర్ గారు. ఇప్పుడు కన్నుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళు 1978లో బ్యాంకులను జాతీయం చేసిండ్రు. ఈ దేశ జనాభాలో నరేంద్ర మోడీ గారు జనధన ఖాతా అనేటువంటి పథకాన్ని ప్రారంభించే వరకు 1/4 ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఏ రోజు బ్యాంకు మెట్లు ఎక్కలేదు. 1978 నుంచి 2018 ఎన్ని సంవత్సరాలు మేడం? ఎవరు వద్దన్నారండి? ఈ పార్టీ పుట్టింది గరీబ్ వాళ్ళ కోసం కదా, పేదవాళ్ళ కోసమే కదా. ఇందిరమ్మనే కదా గరీబీ హటావో నినాదం ఇచ్చింది. మీరేం చేసిర్రు? గరీబ్ వాళ్ళని తీసుకుపోయి ఊరవతల గుడిసెలు వేసిర్రు. ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టియలేదు. మీరు లెక్కలు చెప్తే ఇందిరమ్మ ఇల్లు ఈ దేశ జనాభా ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు కట్టిర్రు ఈ దేశంలో. కానీ ఇంకా ఇల్లు లేని వాళ్ళు 25% ఉన్నారు మేడం. 32 కోట్ల మంది ప్రజలకి జనధన ఖాతాలు ఇచ్చిన గొప్పోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ దాకా కేంబ్రిడ్జ్లు, ఆక్స్ఫర్డ్లు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిండ్రు. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా సోషల్ సెక్యూరిటీ లేనటువంటి దేశం ఏదన్నా ఉందంటే అదొక భారతదేశం మాత్రమే. 7 దశాబ్దాల స్వతంత్రం తర్వాత ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతే పక్కనున్న 10 మంది ఆటో డ్రైవర్లు మనిషికి 500 రూపాయలు చందా వేసుకొని దహన సంస్కారాలు చేస్తే ఆ భార్యాపిల్లలు రోడ్డు మీద పరిచింది. గొప్ప స్థితికి దేశాన్ని పాలించిన ద గ్రేట్ ప్రపంచ ఆర్థికవేత్తల్ని అన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 12 రూపాయలు రోజుకు రోజు మనం ఒకసారి ఛాయ్ తాగితే 12 రూపాయలు కడితే సోషల్ సెక్యూరిటీ వాళ్ళనే కనీస ఆలోచన అన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది UPA 3 గైడ్ లైన్సా? ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానమా? దళితులకి, గిరిజనులకి సిలిండర్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ ఏ రోజన్నా ఆలోచించిందా? రైతులకి ఫసల్ బీమా చేయండి, 50% నష్టపోతే కాదు 30% నష్టపోయిన ఇన్సూరెన్స్ ఇంది అనేటువంటి ఆలోచన ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఈ దేశం లోపల అందరికీ కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసినా
ఓ మేము 200లకు ఇచ్చినాం 500లకు ఇచ్చినాం అని చెప్తారు. ఏంది అది? గవర్నమెంట్ అంతా కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తారు. ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? విద్యుత్ ఆదా కోసం, విద్యుత్ పొదుపు కోసం ప్రతి సంవత్సరం 250 టన్నుల కార్బన్ మోనాక్సైడ్ ని ఎయిర్లోకి రాకుండా ఆపడానికి ఇన్ని పనులు చేసుకుంటూ వస్తుంటే మీకు ఆలోచనలు ఎక్కడి? అసలు మీకు స్పృహ ఎక్కడిది? పేదోడి గురించి, దళితుల గురించి మీరు ఆలోచిస్తారు. పోతుపోతు దయాకర్రావు రాయేసిపోయిండు. కేంద్ర ప్రభుత్వం అంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరు గార్చిందంట. చదువుకున్న మేధావులు కూడా ఇక మాట మాట్లాడితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ను పట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం, ఇదొక బదనాలు చేసే కార్యక్రమం. నేను సూటిగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నా మీ ద్వారా ప్రజలకి. ఈ దేశంలో అత్యధికంగా ముస్లింలు ఉండేటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత ఎక్కువగా ముస్లింలు ఉండేటువంటి రాష్ట్రం అస్సాం. 40% ఆఫ్ ద పాపులేషన్ ముస్లింలు ఉంటారు. అస్సాంలో ఇవాళ ఎవరు రూలింగ్లో ఉన్నారు? జమ్మూ కాశ్మీర్లో నిన్నటిదాకా ఎవరు రూలింగ్లో ఉన్నారు? అంటే మెజారిటీ ముస్లింస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం నాగాలాండ్ తీసుకోండి. దీని మీద కూడా మళ్ళీ రఘునందన్ గారు, కావాలనే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇంతకాలం ఉండి కూడా ఇప్పుడు కావాలని బయటకు వచ్చింది, దాన్ని ఒక బూచిగా చూపించి మళ్ళీ 2019 ఒక ఎజెండా సెట్ చేద్దామని. అస్సాం ఏమైంది? అస్సాంలో 40% ఉన్నారు కదా ముస్లింస్, ఎందుకు బీజేపీ గెలిచింది? నాగాలాండ్ లో 80 నుంచి 85% క్రిస్టియన్స్ ఉంటారు, ఎట్లా గెలిచింది బీజేపీ? ఉత్తర భారతదేశంలో లేదా ఈశాన్య భారతంలో మెజారిటీగా గిరిజనులు ఉంటారు, 50%. ఒకవేళ భారతీయ జనతా పార్టీ గిరిజనులకు వ్యతిరేకమైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది? ఈ దేశంలో దళితులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఎవరు అధికారంలో ఉన్నారు ఈరోజు? మీరు నిన్న కాక మొన్న ఎస్సీ ఎస్టీ చట్టం గురించి కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోకుండా మీరు దేశవ్యాప్త బంద్కు పిలిపించి 12 మంది దళిత సోదరుల సావుకు కారణమైన తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికలలో కూడా 53 నుంచి 55-60 సీట్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయిన సీట్లుంటే అందులో 30 పైకి సీట్లని బీజేపీ గెలిచింది. మీరు కాలికి బట్ట కట్టకుండా మేము దళితులకు వ్యతిరేకం అంటే దళితులు మాకే ఓట్లు వేస్తారు, ముస్లింలకు వ్యతిరేకం అంటే ముస్లింలు. దళిత అన్రెస్ట్ ఉంది, మీ పార్టీ ఎంపీలే యూపీలో మీ సీఎం ని ప్రశ్నిస్తున్నారని చెప్పి కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా మేడం, మేమంటే నటని మీడియా, మేమంటే గిట్టనటువంటి వ్యక్తులు, మేమంటే గిట్టనటువంటి కొన్ని సంఘాలు, జరిగిన ఒక చిన్న సంఘటనని 130 కోట్ల భారతదేశంలో నేను ఉన్నదినట్టు మాట్లాడుతున్నాను సౌజన్య గారు. ప్రతిరోజు రేపులు జరుగుతున్నాయి, ప్రతిరోజు మర్డర్లు జరుగుతున్నాయి. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏ గవర్నమెంట్ ఇంటికో పోలీసుని, మనిషికో పోలీసుని పెట్టినా మనుషుల ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, సౌజన్య గారు, దేశంలో అంత గొడవ జరిగిన తర్వాత ఈ దేశంలో నిర్భయ చట్టం వచ్చింది. అసలు రేపులు జరగాల? ఆ చట్టం వచ్చిన తర్వాత జరగొద్దని మనం అందరం కోరుకున్నాం. జరుగుతున్నాయా జరుగుతలేవా? ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి! ప్రభుత్వాలు కాదు, అక్కడ మారాల్సింది ప్రజల మైండ్ సెట్ మారాలి. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని తీసుకొని వచ్చి బీజేపీ చేసింది, బీజేపీ ఉంది కాబట్టి జరుగుతూ ఉంది. నేను 100 రేపులు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆయనలో 100 దాడులు ఇస్తాను దళితుల మీద జరిగినటువంటి. అవి మినిమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, అంత్యోదయగా పోతా ఉన్నాం. మేము పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి దగ్గర అయితేందుకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకని ఇప్పుడు టాయిలెట్లు కట్టించారు సౌజన్య గారు. ఎవరికి వస్తాయి టాయిలెట్లు? శ్రీనివాసరావు గారికో, రఘునందన్ రావు గారికో, సౌజన్యకు వస్తుందా? ఊర్లలో నిజంగా కూడా టాయిలెట్ కట్టుకోలేకున్నటువంటి డౌన్ ట్రేడెన్ పీపుల్కి, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి పీపుల్కి, ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చినాయి 100కి 70% ఇళ్లలో. ఇప్పుడు ఇంత మంచి చేస్తే రఘునందన్ గారు, ఇవే ఎందుకు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి? రామ మందిరం ఇష్యూ కానీ, లేకపోతే ఇప్పుడు తాజాగా వచ్చిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ, పదే పదే పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తోంది బీజేపీ అని ఎందుకు ఈ మార్క్ ఎందుకు పడుతోంది? ఒక మాట సూటిగా మీరు వినండి. కాంగ్రెస్ పార్టీ ఆడిన డ్రామా ఏంటంటే, ఇంతకాలం దేశంలో మైనార్టీలకు బీజేపీ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందని ఒక బూచిని చూపెట్టి మైనార్టీ ఓట్లన్నింటినీ గంపగుత్త వేయించుకొని హిందువుల ఓట్లను డివైడ్ చేసి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించింది. ఇప్పుడు అది జరుగుతలేదు. మైనార్టీలు కూడా మాకు దగ్గరకు వస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 120 స్థానాల్లో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నటువంటి స్థానాల్లో 80 స్థానాల్ని బీజేపీ గెలిచింది సౌజన్య గారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నటువంటి నరేంద్ర మోడీ గారి నినాదాన్ని ప్రజలు స్వాగతించకపోతే, ఆహ్వానించకపోతే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి మొదలుకొంటే కన్యాకుమారి దాకా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మేమే ఎందుకు గెలుస్తా ఉన్నాం? ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలకు సంబంధం లేదు అని చెప్తారు. ప్రజాస్వామ్యంలో దేనికి సంబంధం ఉంటుంది సార్? మరి మా పరిపాలనకు రెఫరెండం ఏంది? టీవీ ఛానల్ చర్చల మేమంటే నచ్చనలు నలుగురు వచ్చి మమ్మల్ని తిట్టిపోవడమా? ఏంది రెఫరెండం అనేది? ప్రజాస్వామ్యంలో రెఫరెండం దేని చెప్తారు? పెట్రోరిఫ్ వెబ్సైట్ నరేంద్ర మోడీ గారికి పర్సంటేజ్ ఆఫ్ ఇమేజ్ ఎక్కడైనా తగ్గిందేమో చెప్పండి. ఏముంది అక్కడ దేశం? కానీ 2019 ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్ చూసినాం, గుజరాత్ చూసినాం. వీఆర్ రెడీ టు ఫేస్ 2019
మేము పూర్తిగా 100కి 100% విశ్వాసంతో చెప్తున్నాం. ఇప్పుడు 300 అయితే 400 పైన రావాలని కోరుకుంటాలో తప్పే లేదండి. గతంలో 400 పైన కూడా వచ్చినాయి కాంగ్రెస్, మీరు రావాలని కోరుకోవడంలో తప్పు. నిజంగా జనం అందరూ మిమ్మల్ని కోరుకుంటే, నిజంగా జనం అందరూ మీరు చెప్పినట్టు నాగాలాండ్ దగ్గర నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా మిమ్మల్ని కోరుకుంటున్న పరిస్థితి, మీరు అందరినీ ఆ కలుపుకుపోయే పద్ధతిలో ఉంటూ నిజంగా డెవలప్మెంట్ లైన్లో వెళ్తే పెద్ద గొడవ కాదు. అసలు ఇంకొక 50 ఏళ్ళు మీరు ఎవరికి అభ్యంతరం కాదు. ఈ దేశం బాగుపడాలని కోరుకునేదే చర్చ. అయితే ఎజెండా 100 అంశాలు ఎలా సౌజన్య గారు ఇప్పుడు ఇందాక చెప్పారు నిర్భయ సంఘటన ఒక్క రేప్ ఇన్సిడెంట్ మొత్తం ఆ రోజు దాన్నే పెద్ద అంశంగా బీజేపీ నాయకులు కూడా మాట్లాడారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఢిల్లీలో పెద్ద పెద్ద ర్యాలీలు జరిగినాయి. ఆ తర్వాత ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను అనేది దాన్ని మీరు రాజకీయం చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా దాన్ని రాజకీయం చేస్తారు. ఆ విలువలు రాజకీయాల్లో ఎప్పుడో పోయినాయి. కాబట్టి ఆ అంశాల గురించి అది పక్కకు పెడితే అంశాలు 2-3 ఉంటాయి కనీసం. నిర్భయ లాంటి మరి రోజువారీ జరిగే దుర్మార్గమైన సంఘటనలే ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి, ఇంటికో పోలీసులు పెట్టే సహజగా సంగతి అందరికీ తెలిసినా కూడా కీలకమైంది నల్ల డబ్బు. అవినీతిని ఏం చేశారు? అభివృద్ధి మీరు అన్న నిజమైన అభివృద్ధి ఆ ప్రజలకు అంత ఉంది. ఉపాధికి మించిన అభివృద్ధి ఏంటి? విద్యా ఆరోగ్యానికి మించిన అభివృద్ధి ఏంటి? ఆ మూలాల్లో మార్పు వచ్చిందా లేదా అన్నది రేపు పొద్దున 19 జనం జడ్జ్ చేసుకుంటారు, దాన్ని బట్టి నిర్ణయం చేసుకుంటారు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మేము 2019 ఎన్నికల ఫలితాలని స్వాగతిస్తాం. ఆ తీర్పు ఎట్లొచ్చినా మేము స్వాగతిస్తాం. మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పెద్దలు ఆ ఫలితాలలో మేము ఇంతకంటే మంచి ఫలితాలను సాధిస్తే దయించి ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలన్నా భవిష్యత్తులో మానుకుంటారు అని చెప్పి మేము వారిని అడగదలు. డెవలప్మెంటే మీ ఎజెండా. నేనేం చెప్తా ఉన్నాను, ఈ దేశంలో చాలా అంశాలు ఉంటాయి, అందులో రామ మందిరం కూడా ఒక అంశం. అది 100 కోట్ల మంది మాట్లాడుకుంటున్నారు. పద్నాలుగు ఒక ముఖ్యమంత్రి గారి, ప్రధాని గారి, అభ్యర్థి గారి మాట్లాడారు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, 600 అంశాలు మా మేనిఫెస్టోలో లేవు. 600 అంశంగా రామ మందిరం లేదు. మొదట్లో ఉన్నటువంటి 1-2 టాప్ 10 మేనిఫెస్టో మీరు చూడండి, అందులోనే రామ మందిరం ఉంది. రామ మందిరం ఎక్కడ పక్కకు పోలేదు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు మాట్లాడలే, ఈ రోజు కూడా మాట్లాడలేదు. అది శ్రీనివాస్ గారు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే వారు విశ్లేషకులు కాబట్టి. 2014 ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ తన స్పీచ్లో ఎక్కడన్నా రామ మందిరం గురించి మాట్లాడిండా అని అడిగినటువంటి శ్రీనివాసరావు గారు, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు దాకా ఎక్కడన్నా రామ మందిరం గురించి మాట్లాడినామో చెప్పుండాల్సింది. అట్లా చెప్పకుండా మీకు నచ్చిన లైన్ మాత్రమే చెప్పుకోని మీకు నచ్చని చెప్పకపోతే ఇది అన్యాయం అంటున్నా. విశ్లేషకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్, ఆ రోజు వారు చెప్పలేదు, ఈ రోజు వారు మాట్లాడలేదు. అయినా చెప్తా ఉన్నా, అది కోర్టులో ఉంది కాబట్టి, దేశంలో ప్రధాని తర్వాత అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన మాట్లాడుతుంటే బీజేపీ కాదా, బీజేపీ వాయిస్ కాదా అది? శ్రీనివాస్ గారు నేను చెప్తాను, కోర్టులో లేదా ఇప్పుడు? నేను చెప్తా, నేను ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అయోధ్య ఎక్కడైతే నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఆయన నవంబర్లో దీపావళికి వెళ్ళినాడు అక్కడికి. జడ్జిమెంట్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆగస్టు మాసంలో జడ్జిమెంట్ వస్తుందని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అది ఏటొచ్చినా రామ మందిరం భారతీయ జనతా పార్టీ నిర్మించి తీరుతుంది. థ్యాంక్ యూ రఘునందన్ గారు, దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో మేము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుందని బీజేపీ ఘంటాపదంగా చెప్తుంటే చేసింది ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేదో వాటిని ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తామని కాంగ్రెస్ అంటోంది. ఇంకా చాలా టైం ఉంది, ఈ లోపల అనేక ఇష్యూస్ జరుగుతాయి. చూద్దాం 2019 ఏం ఎజెండా సెట్ కాబోతోందో. దట్స్ ఆల్ ఇన్ టుడేస్ టాప్ స్టోరీ. స్టే ట్యూన్ టు టీవీ 5.